No. నమస్తే ఆల్ మాస్టర్స్. ఈరోజు ఈ సెషన్కి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం. మనమందరం ఆ లక్ష్మీమాత ఎనర్జీస్, సరస్వతి మాత ఎనర్జీస్, సీతామాత ఎనర్జీస్ ఇన్వైట్ చేసుకొని హైగా ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. 35 ఎపిసోడ్స్ అయిపోయాక ఇలా మనకి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి అవకాశం వచ్చినందుకు ఆ యూనివర్స్కి ఎంతో కృతజ్ఞత తెలుపుకుందాం మాస్టర్స్. ఇంత అద్భుతమైన విషయం ఇది కదా. సో మీరు ఎవరైతే మీరు మీ జీవితంలో ఈ 1000 Seeds of Joy ఎపిసోడ్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో, అంటే ఎన్నో నేర్చుకున్నాం మనము, అన్నిటికంటే ఏది మీకు ఎంత బాగా ఇంపార్టెంట్ అనిపించింది, అది మీ జీవితంలో ఎలా అప్లై చేసుకున్నారు, అలాగే లాస్ట్ వీక్ నుంచి మన పూర్ణ సార్ కూడా మన గ్రూప్స్లో మెసేజెస్ పెడుతున్నారు, ఎలా మీరు ఆ నిస్పృహని పోగొట్టుకోగలిగారు, అలాంటి ఏదైనా ఉన్నా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్, ఎలా పోగొట్టుకున్నారని. ఓకే, ఒక గ్రూప్ లో పూర్ణ సార్ పెట్టినాడు, మిగతా గ్రూప్ లో అందరు పెట్టినారని ఫలాంది అని చెప్పు మెసేజ్. ఓకే, దుర్గాంబ మేడం మీరు షేర్ చేసుకుంటారా? మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. నమస్తే మాస్టర్స్ అందరికి. హలో హలో సార్, వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుంది మేడం, చెప్పండి. అందరికి నమస్తే. నాకు ఈ 1000 Seeds of Joy లో లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పిన నిరాశ నిస్పృహలు చాలా చాలా అనుభవాలు వచ్చినాయి. అయినా కొంచెం ఇంకా మనలో ఏవో ఉంటాయి కదా, కొంచెం అప్పుడప్పుడు టచ్ చేస్తుంటుంది. ఎంత టచ్ చేసినా నిన్న సాయంత్రము నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తాను నేను, అది ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలనేది. గత 2 రోజుల నుంచి నాకు కొన్ని అనుభవాలు వస్తూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలోంచి ఆనందాన్ని వెతుక్కొని దాన్ని ఎలా అప్లై చేయాలో నా లైఫ్లో అని నేను చేస్తూ వచ్చేసరికి నిన్న ఈవినింగ్ మా ఫ్యామిలీ మ్యాటర్సే లేండి, కొన్ని నాకు మార్చి నుంచి ఇప్పటి వరకు చాలా చాలా జరిగినాయి. ఆ బాధల్లో ఇదిన్నప్పుడు నిన్న నైట్ నిన్న కూర్చొని నేను మా బ్రదర్స్ కూర్చొని ఇంకా నుంచి గతాన్ని పూర్తిగా పోగొట్టుకొని ఎంత ఏమి జరిగిందో ఏదో నిరాశపడ్డామో బాధపడ్డామో అవన్నీ పోయేసి ఇంకా నుంచి మనం అందరం హ్యాపీగా ఉంటాము, పొరపాటునన్నీ తీసుకుంటాము అని చెప్పినప్పుడు నాకు అప్పుడు అవును, మనం ఇంతవరకు నిరాశ నిస్పృహల్లోనే ఉన్నాము, ఈ రోజు నుంచి మనం ఈ క్షణం నుంచి ఏది విన్నా ఏమి చేసినా స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉంటాం, అంటే చూసి ఊరుకోవడం సాక్షి తత్వంలో ఉండేసి మన లైఫ్ను హ్యాపీగా లీడ్ చేస్తాం. ఇంత ఇంత ఇన్ని రోజులు మనం కొన్ని ఇబ్బందులు పడ్డాం కదా అని అనుకున్న క్షణం నుంచి, మీరు నమ్ముతారు లేదో అనే కానీ సార్, నాకు మాత్రం నా మనసులో నుంచి స్టిల్ ఇప్పటికి కూడా నాకు ఒక రకమైన ఆనంద అనుభూతిని పొందుతున్నాను. నేను మాత్రం మార్నింగ్ లేచిన రోజు మార్నింగ్ లేచినప్పుడు అబ్బా ఒక్కదాన్ని ఎవరు ఇంట్లో లేరే నేను లేయాలా ఏం చేయాలా అనే నిరాశగా ఉన్నదాన్ని నిన్న నైట్ మా ముగ్గురు మా ఫ్యామిలీలో నా బ్రదర్స్తో నేను మాట్లాడిన తర్వాత ఈ ఆ పాయింట్ ఎప్పుడైతే నేను అనుకున్నాను ఆ క్షణంలో, ఈ క్షణం నుంచి మేము మా బ్రదర్స్ని పేరు పెట్టి పిలుస్తా, బాబు సత్య నాకు ఎల్డర్స్ అయినా కూడా మనం ఇంక నుంచి ఇలాగే ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, ఒకరికొకరము ఏదున్నా కూడా షేర్ చేసుకున్నాము అని ఈ నిస్పృహలు నిరాశలన్నీ వదిలేద్దామన్న క్షణం నుంచి మేము హ్యాపీగా ఉన్నాం సార్. నాకు మార్నింగ్ అయితే ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాకు పార్క్ ఉంది, కరాటే నేర్చుకుంటుంటారు, వాళ్ళక్కడ వెళ్ళి నేను వాళ్ళు చెప్పాను అన్నమాట, మీరందరూ హ్యాపీగా ఉండాలంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా పార్కులో ఇంత చక్కగా మేము వేసాము, మీరు రోజు ఒక్కొక్క రోజు కరాటే స్టార్ట్ చేసేటప్పుడు ఆ చెట్టుని హగ్ చేసుకోండి, మీలో ఉండే నిరాశలు ఏదైనా అసంతృప్తి అన్నీ కూడా పోగొట్టుకొని మీరు హ్యాపీగా ఉంటారని అంటే, మేడం మాకు ఎవ్వరు ఇలా చెప్పలేదు మేము ఇక నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. అప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్సే వచ్చింది సార్. నాకు మాత్రము నేను ఎక్కువసేపు మాట్లాడితే మిగతా వాళ్ళకి టైం ఇచ్చినట్టు కాదు, చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే
ఇదొక్కటి నిన్న రీసెంట్ గా జరిగింది కాబట్టి ఇంకోటి నాకు ఒక అలవాటుంది సార్ నేను ఏదన్నా ఒకటి ఉన్నప్పుడు 13 times రాసుకుంటా బ్రెయిన్ లిపి కూడా రాసుకుని చేసుకుంటుంటాను అన్నమాట అవన్నీ చేయబట్టి నా లైఫ్లో నేను రియాలిటీని పొందుతున్నాను అనుభవాన్ని పొందుతున్నాను ప్రతి దాంట్లో అన్నమాట అది తొందరగా మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందండి ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను మీతోటి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారాలు కృతజ్ఞతలు కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను సార్ మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఛాన్స్ ఉంటాను థ్యాంక్ యూ దుర్గాంబ మేడం చాలా బాగా చెప్పారు మనము నిరాశ నిస్పృహలో ఉండేదానికంటే మన కష్ట సుఖాలని పంచుకొని మనం ఓపెన్ అప్ అయిపోతే ఏది ఉండదు ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని ఎంతో బాగా చెప్పారు మీరు థ్యాంక్ యూ నెక్స్ట్ మాస్టర్స్ ఈసారి మాట్లాడేటప్పుడు వీలైతే వీడియో ఆన్ చేసుకోండి నెక్స్ట్ విజయలక్ష్మి మేడం మీరు మాట్లాడండి నమస్తే సరోజ అమ్మ నమస్తే యూనివర్స్ లక్ష్మీ మాత సరస్వతి మాతకు సీతామాతకు నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒక్కరోజు కూడా వినడం మిస్ కాలేదు ప్రతిరోజు అటెండ్ అవుతున్నాను ఈ ఎపిసోడ్ వల్ల నేను చాలా చాలా నా లైఫ్లో చాలా చేంజెస్ చేసుకుంటూనే వస్తున్నాను ప్రతి నిమిషం చాలా మార్పులు జరుగుతున్నాయి ఎన్నో సార్లు వెనక్కి వెళ్తూ మళ్ళీ ముందుకు వస్తూ ఇలా చాలా అద్భుతంగా ఈ 1000 seats ఆఫ్ జాయ్ నా లైఫ్లో చాలా మార్పులు తీసుకొచ్చింది ఇంకా ఫస్ట్ ఎపిసోడ్లోనే ఆనంద కర్ణేష్ మాస్టర్ని క్వశ్చన్ అడిగే అవకాశం కూడా నాకు వచ్చింది అది కూడా నాకు ఎప్పుడు మర్చిపోలేని ఒక అనుభవము తర్వాత మన ఎపిసోడ్లో మేడం గారు చెప్పారు ఎవరైనా ఈ వారం అంతా నిరాశ నిస్పృహాలకు లోనైతే అది రాస్తూ ఉండండి మీలో ఎలా ఆనందానికి మళ్ళీ ఈ ఆనందాన్ని ఎలా తెచ్చుకున్నారని చెప్పారు నేను ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాను నిరాశ నిస్పృహాలు వచ్చినప్పుడు కూడా ఎలా మార్చుకొని ఆనందంగా ఉన్నాననే దానికి 2 ఉదాహరణలు ఈ వారంలో నాకు ఎదురయ్యాయి ఒకటి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇక్కడ షేర్ చేస్తున్నాను సంఘాసలో చెప్పాను అదే ఆ రోజు మా ఇంట్లో ఒక వెలుక చనిపోయి చాలా విపరీతమైన స్మెల్ వస్తుంది నైట్ నుంచి అప్పుడు నాకు నైట్ కూడా అంత అలాగే సరే అని అనుకోలేదు నిద్రపోయాను పొద్దున్న లేస్తే ఉదయం ధ్యానం పెట్టాలి కానీ ఇక్కడ చూస్తే విపరీతమైన స్మెల్ బయటకు వెళ్ళేదానికి కూడా లేదు చూశాను ఎక్కడ ఏం కనిపించలేదు అప్పుడు ఒక క్షణం ఆలోచించాను ఓ ఇలాంటి పరిస్థితుల్లో మనం దీన్ని అంగీకరించి ఎప్పుడైతే హ్యాపీ మూడ్కి వస్తామో అప్పుడు మనం ఇది అంతగా బాధించదు ఏమి చేయలేదనుకొని వెంటనే దాన్ని అంగీకరించాను సరే వస్తే రానివ్వని వెంటనే నాకు ఇంకంతగా అనిపించలేదు అన్నమాట అది మళ్ళీ ఉదయం 10 వరకు అలాగే ఉన్నది కానీ నేను దాన్ని ఏం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు హ్యాపీగానే నా ధ్యానం కార్యక్రమాలన్నీ అవి చేశాను హ్యాపీ అనిపించింది కానీ వాళ్ళు లోపలికి వచ్చి మా చెల్లెలు మా అమ్మాయి పనమ్మాయి చూసి ఇంత స్మెల్ ఎట్లా భరిస్తూ ఇంతసేపు నువ్వు గడిపావు అని వాళ్ళే ఆశ్చర్యపోయినారు మళ్ళీ ఎలక కనిపించింది చనిపోయింది దాన్ని బయటకు వేసాము అది జరిగింది ఇంకోటి నేను పియానో నేర్చుకోవాలంటున్నాను ఆ పియానో ఎంత ట్రై చేసినా నాకు ఒక సాంగ్ ప్రయత్నం చేస్తున్నాను రానే లేదు ఎన్నాళ్ళు నేర్చుకునే ఇది నా చేత కావడం లేదని చాలా నిరాశ అనిపించింది కానీ నిరాశ పడినంత మాత్రాన అది ఏమి రాదు కదా మనకు రోజు మనం వింటూనే ఉన్నాము సరోజమ్మ క్లాసెస్ విని ఇంకా దానివల్ల మనం ప్రయోజనం లేనట్లే కదా అనుకొని సరే వస్తుంది ఎలాగైనా అని మళ్ళీ నా మామూలు స్థితికి ఆనంద స్థితికి వచ్చాను మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ బాగా దాన్ని ప్లే చేయగలిగాను అలా ప్రతి సంఘటన ప్రతి నిమిషం కూడా ఇలా ఎన్నెన్నో క్షణం మాత్రం వస్తాయి మళ్ళీ దానిలో వెంటనే ఆ మూడ్లో నుంచి బయటకు వచ్చేసి ఆనంద స్థితిలోకి వెళ్తూ
నేను హాయిగా ఇది వింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను, నా లైఫ్ హ్యాపీగా గడుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గంగాధర్కు, మిగతా మాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సరోజమ్మ గారికి నా హృదయపూర్వక. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం, చాలా బాగా చెప్పారు. మనం ఏదైనా అంగీకరిస్తే అప్పుడు మన నిస్పృహ వెళ్తుందనే చాలా మీ నిజ జీవితంలోని ఎగ్జాంపుల్ చెప్పి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గిరిజా మేడం. మీరు మాట్లాడండి. నమస్తే, వినిపిస్తుందా సార్? వాయిస్ వస్తుందా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆత్మస్వరూపులందరికీ నా ధ్యానాభివందనాలు. ఈరోజు విశ్వం మనకు ఈ అవకాశాన్ని అందించింది. మనందరి అభిమతాలు కానీ, అభిరుచులు కానీ, అనుభూతులు కానీ అన్ని పంచుకొని షేర్ చేసుకునేందుకు, ఎవరికి తగినట్టుగా వాళ్లకు ఓ ఇది ఏముందిలే అదేముందిలే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఎక్కువ అందరూ షేర్ చేసుకోవాల్సిందిగా ఫస్ట్ మనం చేసుకుంటున్నాను. అలాగే మన గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, స్వర్ణమాల మేడం గారికి, మన బ్రహ్మ విధన్మణి సరోజా మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఆధ్యాత్మిక జీవితం నాకు చిన్నప్పటి నుంచే అంటే 25 ఇయర్స్ అంటే మన మ్యారేజ్ లైఫ్ నుంచి అప్పటి నుంచి ఉంది, ఇది 50-50 నాలో ఉంది. లౌకికంగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ ఎక్కడో ఒక తపన లోపల నాలో జరుగుతుండేది. అది పూర్వజన్మ సంస్కారం అయితే కావచ్చు, ఇంట్లో మా నాన్న అది వాళ్ళు కొంచెం ఆ రూట్ లో ఉండేవారు. అంటే ఇలా మన మాదిరి ధ్యానుల మాదిరి వాళ్ళు బట్టి, అంటే పూజలు పునస్కారాలు శుద్ధ ఆ రకంగా కాకుండా ఇట్లా ఉండేవాళ్ళు అన్నమాట. నాకు అవన్నీ వంట పెడతా ఉంది, అర్థం చేసుకుంటున్నాను. కానీ ఆచరణ అప్పట్లో ఏమీ లేదు. 95 నుంచి నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఎన్నో అనుభూతులు, ఎన్నో సవాళ్లు, ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. నాకు అప్పట్లో ఫస్ట్ ముందు అసలు ఏమీ తెలియదు. పెళ్ళయ్యి అత్తగారింటికి వచ్చి ఇక్కడికి వచ్చి అంతా ఏం చేసినా గానీ ఏదో తింటున్నాము డైలీ రొటీన్, వంట చేయడమా, నా డ్యూటీస్ అయిపో చేసుకోవడమా, పిల్లల్ని స్కూల్ పంపించుకోవడమా, అది అంతే. శనివారం వచ్చిందా, ఓహో ఈరోజు దేవుడు ఉన్నాడు, శనివారం రోజు దేవుడు ఉంటాడు, మిగతా రోజుల్లో కూడా ఉంటాడు. ఓన్లీ దీపం పెట్టేసి దండం పెట్టుకుని బయటకు వస్తాము. ఆ రోజు ఒకటి టెంకాయ కొట్టి పూజా విధానం ఒకరోజు చేసి అది ఏదో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని వస్తా ఉండేదాన్ని అంతవరకేను. కానీ ఉన్నట్టుండి మా పక్కింట్లో, అప్పుడు నేను ఒక వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కున్నామన్నమాట, వాళ్ళు బాగా అంతా ఆచార వ్యవహారాలను పాటించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో చాలా బాగా అమ్మవారి పూజా విధానం, లలిత ఉపాసన అవన్నీ చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. అలా వాళ్ళ ఇంటికి ఒక పౌరోహితుడు వస్తూ పోతూ ఉండేవారు. ఆయనకు ఉన్నట్టుండి ఆవాహన జరుగుతుంది, ఆయనకు ఆవహిస్తారు, అమ్మవారి ఒళ్ళోకి వస్తుంది, ఇవన్నీ విని బయట చెప్పుకునే వాళ్ళు అన్నమాట. సాయంత్రం బయట కాంపౌండ్ లో వచ్చిన అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఏంటి పూజ చేస్తాము సరే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, అది అమ్మవారు ఆవహిస్తుంది ఇవన్నీ అంటే అప్పుడు నాకు కొంచెం ఇదైంది అనమాట. ఓహో ఏమి అంటే అక్కడ ఇంకా భక్తి శ్రద్ధ ఇవన్నీ ఉంటే అవన్నీ ఇదవుతాయేమో అని కొంచెం కొంచెం అట్లా డైవర్ట్ అవుతాం ఆలోచన అటువైపుగా సాగుతా వచ్చింది. అలా కొద్ది రోజులు జరిగింది. జరిగిన తర్వాత ఉన్నట్టుండి అప్పటి నుంచి నాకు ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఈ ఫిజికల్ లైఫ్ లో కూడా ఎంతమంది గురుజీలు ఈ అప్పట్లోనే ఉంది అని చెప్పాను కదా, కొంచెం భజన ఈ సత్సంగ్ ఇవన్నీ అంటే సాయి భజన ఇట్లాంటివన్నీ అంటే ఇష్టము, వెళ్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. ఇంకొంచెము కొంచెం ఎక్కువైంది ఆలోచన ఎక్కువైంది. అప్పుడు వాళ్ళు ఇట్లా ఉండగానే ఒకసారి ఉన్నట్టుండి మా అమ్మగా మా అత్తగారికి వాళ్ళ ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, కరణంగా వర్క్ చేస్తుండేది ఆయన, బ్రాహ్మణ అయినా కానీ చాలా దేవి ఉపాసకుడు, అంటే సనాతనం ఇప్పుడు ఇప్పటికి వాళ్ళకి తగినట్టుగా మనకు అంటే మరి పూర్తిగా మడి ఆచారాలంటూ ఏవేవో చెప్పి భయభక్తులు లేకుండా ఈ ఆత్మబోధన ఇది ఇచ్చే గురూజీ ఆయన. ఆయన మా వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చారు. ఒక రోజు వచ్చి అప్పుడు ఏ చూసేసి ఏం చేస్తున్నావు ఏమి అని అడిగితే, ఏం మామూలుగా అంటే వాళ్ళు చాలా క్లోజ్ గా ఫ్రెండ్స్ లాగా ఉంటారు గ్రామాల్లో, అప్పుడు అంతే కదా విలేజెస్ లో బ్రాహ్మిన్స్ అని లేదు మనం అని లేదు, క్యాస్ట్ తో సంబంధం లేదు, అందరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ ఉండేవాళ్ళు వరుసలు పెట్టి పిలుచుకుంటూ. వాళ్ళు వచ్చి అయితే ఏం చేస్తున్నావు నువ్వు అంటే దేవుని గుడిలో ఆ వాతావరణం అవన్నీ చూసిన తర్వాత చూసి
ఏదో ఒకటి నువ్వు ఉపాసన దిగి అని చెప్పినారు. అంటే అప్పటి నుంచి మొదలైంది ఉపాసన అంటే ఏంది, ఉపవాసం అంటే ఏంది, ఇలాంటివన్నీ అంత అర్థాలు అంతరార్థాలు ఇవన్నీ అనమాట. అప్పుడు ఇంకా లలితాదేవిని అని చెప్పేసి ఆయన ఒక ఫోటో తెప్పించి పెట్టి అష్టోత్తరంతో మొదలు పెట్టి నువ్వు చేసుకోమన్నారు. ఆ ప్రయాణం అప్పటి నుంచి జరిగి 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 కొద్ది రోజులు ఆ ఉపాసనలో ఎన్నో పరీక్షలు అన్నిటినీ తట్టుకుని బయటకు వచ్చి అట్లా ఉండగా మళ్ళీ పత్రిసార్తో పరిచయము, ఈ ధ్యానం బాగా ఇది కావడము, ధ్యానంలో కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నన్ను నేను తెలుసుకొని ఆత్మతత్వానికి దగ్గరయ్యి ఈ లోపల మన ముందుకు మూడు అడుగులు వేయాలంటే ఎనికి ఆరు అడుగులు లాగుతాయి అన్నమాట పరిస్థితులు అన్ని కూడా. వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ మా ఇంట్లో మా ఫ్యామిలీలో మేము మా నేను మా వారు కొంచెం పెద్దవాళ్ళము, మా నాన్న అమ్మ కొంచెం చిన్న వయసులో చనిపోయినారు కాబట్టి అన్ని బాధ్యతలు అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చి అందరినీ ఒక తాట పైన నడిపించుకుంటూ ఇవన్నీ చేయాలన్నప్పుడు మనం కరెక్ట్ గా ఉంటే కదా అనేసి అప్పటి నుంచి స్వీయ ఆచరణ కూడా మొదలుపెట్టి ప్రతి దాంట్లోనూ నేను చేసుకుంటా వచ్చానన్నమాట. ఎన్నో చేశాను, యశస్వి సిద్ధ సమాధి యోగా చేశాను. అప్పుడు అక్కడ చేసినప్పుడు నాలో అంటే చెప్పింది ఊరికే మాటలు జ్ఞానం తెలుసుకోవడము అవి వినడము ఊరికే వదిలేయడం కాకుండా ఆచరణ మొదలైంది. అప్పటి నుంచి మొదలైంది మొదలయ్యి అప్పుడు నేను ఆ రోజు నుంచి నేను ప్రతిదీ అందరినీ సమానంగా చూసుకోవాలి, అసలు ఈ రాగము ద్వేషము వీటన్నిటిని ఇది చేయాలన్నప్పుడు నువ్వు ఒకటే అందరిలోనూ దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే ఇంకా అప్పటి నుంచి నేను మొదలు పెట్టాను అన్న హోంవర్క్. ఇంట్లో నేను ఇప్పుడు ఒక మన ఇంట్లో 10 నలుగురు ఉన్నాము, నలుగురిని ఒకే రకంగా చూసుకుంటూ పని మనిషి ఉంటుంది, ఆవిడ్ని కూడా ఎలా ట్రీట్ చేయాలి, మన వరకు ఉంటే ఎట్లుంటాము, ఆవిడ వరకు వచ్చేసరికి ఏం ఆలోచిస్తాము, ఇలాంటి ప్రతిదీ పెట్టడం చేయడంలోను ప్రతి విషయంలో నేను బేరి చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. అట్లా నన్ను చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాలు అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ అయితేనేమి, భార్య భర్తల మధ్యన ఏ ప్రతిదాన్ని నన్ను నేను తరచు చూసుకుంటూ ఎదుటి వాళ్ళ స్థానంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆ సమస్యను కొంచెం మనలోకి తీసుకుని నేనైతే ఎట్లా ఆలోచిస్తాను, ఈ విధంగా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి 1.5 ఇయర్ నుంచి అమ్మ పరిచయం కలిగిన తర్వాత ధ్యాన మహిళా చక్రం నుంచి అమ్మతో పరిచయము, అప్పటి నుంచి ఇంకా సరళంగా అన్ని జీవితంలో తెలుసుకున్నవన్నీ ఆచరిస్తూ ఆచరించినాటి అన్ని మళ్ళీ అవగతం చేసుకుంటూ అనుభూతి చెందుతూ హ్యాపీగా ఉన్నాను. సీతాయనం నన్ను బాగా ఇది చేసింది. ఆ తర్వాత ఇంకా అమ్మ చేసే ప్రతి సెషన్లోనూ బ్రహ్మాండంగా అర్థమవుతుంది, అన్ని ఇన్నర్కి టచ్ అవుతాయి అమ్మ చెప్పేటివన్నీ, ఈజీగా ఉంటుంది అనమాట. మొత్తం పంచీకరణాన్ని అంతా కలిపి మనకు ఈజీగా అరటి పండుగ చేతిలో పెట్టినట్టు చెప్తారు. మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేసుకోలేకపోతాం, చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి విషయాన్ని మనము అవగాహన చేసుకొని మనం ఆచరణ చేసుకోవడానికి మనకు ఇప్పుడు వీలుగా అమ్మ అవతరించింది ఆ సరస్వతి మాత రూపంలో. అలాగా నేను వాట్సాప్ లో అమ్మకు అమ్మ ఇచ్చేదానికంతా రెస్పాండ్ అవుతూ వచ్చానమాట. మనకి ఇది 3CC కూడా ఆవిర్భావం ముందు అమ్మ అన్వేషణలో అందరినీ ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అమ్మ అందరినీ ఎవరెవరు అంటే మనకు మన కర్మలు తెగి మనము మనం ఉన్న ఆత్మ పురోగతిలో కొంచెం ఇదిగా ఉన్నాం కాబట్టి మనల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆనందంగా హ్యాపీగా ఉన్నాము. ఎన్నో అనుభవాలు రియల్ గా చెప్ప అన్ని అసలు ప్రతిది నేచర్ లో నుంచే కాదు మన ఇంట్లో జరిగి నిద్రలేసిన వచ్చి ప్రతి సంఘటనలో కూడా ప్రతి దాన్ని వస్తాయి ఎమోషన్స్. ఇప్పటికి కూడా ఇన్నేళ్ళు ఆధ్యాత్మికంలో ఉన్నా ఎన్నో నేను చేసినాను. నన్ను ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక చరిత్ర అవుతుంది, అట్లా కాకపోతే బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళడమే. అసలు రీసెంట్ గా పిల్లల నుంచి కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు నేను సుజాత దగ్గరికి అంటే మా అమ్మాయి దగ్గరకు వచ్చి ఇప్పుడు 4 నెలలు అవుతా ఉంది, ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నా ఆ పిల్లలతోనూ వాళ్ళతోనూ ఆనందంగా. నేచర్ లో కూర్చుంటే ఎన్నెన్నో వస్తాయి అన్ని, అక్కడ నుంచి ఒక సందేశాలు ఏమేమో వస్తాయి, అయితే అవన్నీ రికార్డ్ కావు నాకు ఎక్కువ. మళ్ళీ దాన్ని పిన్ టు పిన్ చెప్పాలంటే అది నా చేత కాదు, ఆత్మానందాన్ని అనుభవిస్తాను. రీసెంట్ గా ఉన్నట్టుండి మొన్న ఒక రోజు ఒక సంఘటన జరిగింది. ఉన్నట్టుండి మా అల్లుడు ఇంట్లో ఉన్నారనమాట, ఇంట్లో ఉండి ఆ రోజు ఏదో ఆఫీస్ లేకుండా కొంచెం ఇంట్లో ఉండి సినిమాకి వెళ్దాం అంటే మా అమ్మాయి కూడా అయినాడు, బోరైంది ఎక్కడికి వెళ్ళడంలా అంతా ప్యాకప్ అయిపోయినట్టు అయిపోయింది. ఒక చేసే టికెట్లు అంటే వెంటనే దందందందం చేసి పారేస్తున్నారు టికెట్లు చేస్తాను. వెంటనే మళ్ళీ గుర్తొచ్చిన అమ్మ 41 డేస్ అది మెడిటేషన్ ఉంది కదా, నేను వస్తే ఎట్లా, నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పింది. ఓకే అనుకొని ఇంకా సరే. అప్పటికి ఆయన కొంచెం ఒక మూడ్ ఆఫ్ కొద్ది కొద్దిగా
పర్సెంట్ ఎట్టారు సార్. వెంటనే ఇంకా మళ్ళీ మా ఆయన ఇంకా రెడీ అయిపోదామంటే అమ్మ నాకు క్రికెట్ ఉంది ఈ రోజు, అమ్మ నేను రాను క్రికెట్ వదిలి నేను ఎక్కడికి రాను, నాకేం కాబట్టి మీరు బోల్డే ఇంకెవరు పోవాలి అప్పుడు, నేను మా అల్లుడు మా మనవడు మనవరాలు. ఓకే ఇంకా అతను పాపం పోనీ లేదు ఈజీగా వదిలేస్తాడేమో, నేను కూడా ఫ్రీ అయిపోదాం అనుకుంటే ఆ సఫర్ అవుతున్నాడు ఊరికి అనవసరంగా టికెట్లు చేసినాము వేస్ట్ అది ఇది అని. సరే దానికి మనం అన్ని ఆలోచించాలి. ఓకే నేనైతే వస్తానన్నా, ఇంక ఇది పరిస్థితి వాళ్ళిద్దరు రానంటున్నారు, ఓకే అయితే పోదామని చెప్పాను. ఓకే పోయి వెళ్ళినాము, వెళ్దామని ఇంక బయలుదేరే ఓకే నేను చెప్పిన తర్వాత కుంభ వృష్టి మొదలైంది, బయట వర్షం మొదలైంది. ట్యాక్సీ బుక్ చేస్తే ట్యాక్సీ రాలేదు. సరే కిందికి దిగి అబ్బాయి మెయిన్ రోడ్ లో పోయి ఆ ట్యాక్సీ పట్టుకొచ్చేసరికి తడిచి వచ్చేసినాడు అనమాట. ఇంట్లో ఆ పిల్ల ఉన్నట్టుండి నేను రానని చెప్పడం, మా ఆయన అట్లా చెప్పడం, మేము అందరం సరే రెడీ అయ్యి వెళ్తున్నాము. ఓకే మా రాఘవి మున్స్టోన్ స్టూడెంట్ అందరికి తెలుసు మీకు, అందరం సరే ఎట్నో తడుచుకుంటా వచ్చేసినాడు, సినిమా కొంచెం స్టార్ట్ అయింటుంది నాకు తెలుసు ఆ సంగతి, కానీ ఆడ సిచ్యువేషన్ వరస్ట్ కాకూడదు పోవాలి, ఏదో కార్యం అయిపోయింది అనిపించుకొని రావాలని నేను రెడీగా అయిపోయాను అనమాట. సరే పోయి వెళ్ళి ఎట్నా ఆటోలో కూర్చున్నాం, కూర్చున్న దగ్గర నుంచి మా అల్లుడు ఇంకా మొదలు పెట్టారనమాట. ఏంది ఏదైనా కొంచెమన్నా ఐడియాలా అదిలా ఇదిలా ఏం కొంచెం తెలియదు అంత మటుకు, చెప్పేది లేదా అది లేదా ఇది లేదా ఏమేమో ఇంకా అన్ని మొదలు పెట్టే నేను విని విని రెండుసేపు ఉండి నాకు చాలాసేపు ఓపుగానే విన్నాను, కానీ లే ఎవరు ఎమోషన్ వాళ్ళది అనేసి. మా మనవడు బాగా కూర్చున్నాడు మైత్రేయ వాడు, ఆవాడు బుద్ధుడు లాగానే కూర్చోన్నాడు. మా పాప చూసింది ఉన్నట్టుండి మా రాఘవి, దానికి మాటలే సరిగా రావు. ఇప్పుడు 6 నెలల నుంచి అది కొంచెం ఫ్లూయెంట్ గా మేము మాతో కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే నుంచి మాట్లాడుతా ఉంది. ఆ పిల్ల ఉన్నట్టుండి వాళ్ళ నాన్న నాన్న పిలవదు అది సిద్ధు సిద్ధు అంటుంది. ఆ సిద్ధు కూల్ నువ్వు తగ్గేసి తగ్గేసి అంటుంది. నాకైతే వంట వేసింది ఆ పిల్లకు 9 సంవత్సరాలు వచ్చిన మాటలు. సిద్ధు రిలాక్స్ రిలాక్స్ అని చెప్పి అరిచి గట్టిగా ఆటోలో, ఎంత గట్టిగా అరుస్తుంది అంత గట్టిగా అరుస్తుంది. అమ్మ అనుకున్నాను సార్, నేను కమ్మనన్నా ఆ పిల్ల ఇంక చూసి చిన్నపిల్లలు కదా వాళ్ళే ఉండరు, మనమైతే కొన్ని ఉంటాయి కాబట్టి హద్దులు ఉంటాయి కాబట్టి మనం కట్టుబడి ఉంటాం, పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు ఏదైనా సరే ఇది చేయడమే కదా వాళ్ళ పని. ఓకే అయిపోయింది. ఇంకా ఎక్కువ రైస్ చేసి గొనుగుతూనే ఉన్నాడు, గొనుగుతే నాన్న నన్ను ఆటో నిలిపేసే అమ్మా నేను వెళ్ళిపోతా దిగుతాను అని చెప్పి నేను చెప్తా. నాకు తెలుస్తా ఉంది నాలో కూడా వస్తా ఉంది, నేను ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని. మళ్ళీ మాకు నాన్న నువ్వన్నా చెప్పు మీ నాన్నకు ఎందుకు అట్లా అరుస్తున్నాడు చెప్పు మా అట్లా ఎందుకు ఇట్లా బాగుంటుంది అంటే, నా అమ్మమ్మ అతను ఇది కిందికి వచ్చినాడు, మనం అనుకున్నది ఒకటి వేరే ప్లాన్ కదా, అందరం పోతాం అనుకున్నాం, వాళ్ళిద్దరు రాలేదు, వర్షం వచ్చేసింది, తడిచాడు, ఆటో ఎక్కాము, ఆయనకు ఇదిగా ఉంది, ఎక్కువ టెన్షన్గా ఉంది, ఏదో అంటాడులే కోపంలో కామ్గా ఉండు అనేసినాడు. అప్పుడు నాకు అనిపించింది మనం ఇన్ని ఇన్నేళ్ళు నేను తీసుకున్న ఆధ్యాత్మిక జీవితం అంతా దాంతో ఓర్పు సహనాలన్నీ ఏమైపోయినాయి, ఈ మా ఈ కాస్త కూడా నేను అంటే మనం ఎప్పుడు మనం విన్ అయినాము అని చెప్పుకోవడానికే లేదు నాన్న దీంట్లో, ఎప్పుడు వస్తా ఉంటాయి పోతాను సముద్రంలో అలలు ఎట్లా వస్తాయి అలా వస్తాయి, ఆ నిమిషానికి దాన్ని చేసుకుంటూ అప్పుడు ఇంకా మళ్ళీ మాట్లాడితే లాస్ట్ చెప్పిన నాన్న అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా హ్యాపీగా మనం సినిమాలో హాయిగా కూర్చొని చూడాలి అంటే ఇంక నువ్వు ఇప్పుడు కనుక ఇప్పటి నుంచి కూల్గా ఉంటే నేను సినిమా చూసిన తృప్తి ఉంటుంది సీతు, లేకపోతే నువ్వు ఇంత ఖర్చు పెట్టి ప్రయోజనం లేదు అంటే అప్పటికి స్టాప్ అయిపోయినాడు. నేను ఒక పరిస్థితిని మనం ఎదుర్కోవాలి అంటే ఎంత ముందు వెనకలు ఆలోచించి సహనము ఓర్పు ఇవన్నీ అన్ని అనుకుంటాము, కానీ ఏ పరిస్థితి నా పరిస్థితిని అయితే వస్తాయి, వచ్చినప్పుడు వెంటనే దాన్ని మనం ఒక్క నిమిషం అమ్మ చెప్తుంది కదా ఆగమ్మ పయాణం అని చెప్పి వస్తుంది పోతుంది ఉండాల్సింది ఎరుక కదా, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ ఏమి ఉండవు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అది ప్రేమించాలి ఎదుటి వ్యక్తిని, మన నాది అనుకున్నప్పుడు ఏ ఇది ఉండదు వాళ్ళల్లో. ఇప్పుడు భార్యాభర్తలకే ఎన్నో ఉంటాయి, చాలా విషయాల్లో రాజీ పడే బ్రతకాల్సి వస్తుంది, అవి ఎప్పుడు ఊరికి సాహిత్యము మనం మాటలు చెప్పుకుంటాము రెండు దేహాలు రెండే మనసు ఒకటే అవన్నీ ఉండొచ్చు, కానీ చాలా విషయాల్లో వస్తాయి, కానీ అది కాలక్రమేణా మనము ఇప్పుడు ఆధ్యాత్మికంతో మనం ఆత్మతో ఎట్లా మనము అనుసంధానం అయిన తర్వాత దాన్ని మచ్చిక చేసుకున్న తర్వాత మనం ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతామో ఇది కూడా అంతే కదా. ఇవన్నీ ఏమో నన్న చాలా ఇదిగా అమ్మతో పరిచయం అయినాక అది ఒక అపరూపమైన సంగమము, అమ్మ మనకి జన్మలో దొరికిన వరం ఇది, మనల్ని మనము గోల్ తప్పకుండా చేరగలము ఆత్మపరిణితి ఆ ప్రయాణంలోనే ఉన్నాం మనము అందరము. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కొంచెం తక్కువ టైంలో అందరికి కవర్ కావాలి కాబట్టి సింపుల్ గా చెప్పండి మాస్టర్స్, ఎక్స్పీరియన్స్ కరెక్ట్ గా చెప్పండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ గిరిజా మేడం, చాలా బాగా చెప్పారు.
ఇది మీరు మా చెప్తుంటే నాకు 1000 సీట్స్ అఫ్ జాయిన్ నుంచి సరస్వతమ్మ చెప్పినది గుర్తుకొచ్చింది. మనకు తుఫానులో ఉన్నప్పుడు ఆ తుఫాను యొక్క పాయింట్లో మనం నిల్చొని ఉండాలి, ఉంటే మనకేం కాదు అంటే ఆ పోల్ని పట్టుకొని ఉండాలి. అంటే చాలా వస్తుంటాయి ఇంకా ఛాలెంజెస్ ఒకదాని మీద ఒకటి, యూనివర్స్ మనకి ఇస్తుంటుందో ఏమో. ఆ టైంలో మనము ఎంత ప్రశాంతంగా అంటే మన ఎమోషన్స్ని ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే, అది ఒక్కసారి పాస్ అయ్యి వెళ్ళిపోయింది అనుకో మన ఎమోషన్స్ అన్ని కూడా ఇంకా తర్వాత ఏం ఉండవు. ఆ పాయింట్లో మనం చాలా ఎరుకతో చాలా కంట్రోల్లో ఎంత ఉండాలనుకున్నా కూడా బయటకు కూడా వస్తుంటాయి ఎమోషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ హైమావతి మేడం గుప్తా సార్, మీరేం నేర్చుకున్నారు 1000 సీట్స్ ఆఫ్ జాయ్ నుంచి, అతి ముఖ్యమైన విషయం ఏం నేర్చుకున్నారు చెప్పండి. ఏదైతే మీ జీవితంలో అప్లై చేసుకున్నారో సార్, వాయిస్ వినపడట్లేదు. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మనకందరికీ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అరవేకపల్లి మేడంకు, ఇప్పుడు హోస్ట్ చేస్తున్నటువంటి గంగాధర్ సార్కు, మరియు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి అందరి మాస్టర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో ఈ నిరాశ నిస్పృహలు అనేటివి, అది ఒక జీవితం అన్నాక అది ఎప్పుడు ఎలాగైతే ఆనందము ఇది వస్తూ ఉంటాయో, నిరాశ నిస్పృహలు అనేటివి కూడా ఒక భాగమే మాస్టర్స్. నాకు తెలిసినంత వరకు అంటే ఎప్పుడు కూడా ఇవి వస్తూనే ఉంటాయి, కానీ వాటిలో నుంచి మనం ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండి బయటపడుతూ ఉండాలి. రీసెంట్గా నాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటిదంటే, మా అబ్బాయికి లాస్ట్ వీకే అనమాట ఫుల్గా ఒక 5 డేస్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి జస్ట్ కొంచెం రికవర్ అయ్యాడు, అప్పుడు కొంచెం ఇదైనాం మేము. అది అయిపోతూనే ఇమీడియట్గా ఏదో కన్నుకు లెఫ్ట్ ఐకి అనమాట బాగా ఏదో కురుపు కుట్టింది అని చెప్పేసి మొత్తం ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేసి అన్బేరబుల్ పెయిన్ తోటి ఉన్నాడు అనమాట. అది నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తా ఉన్నాను, ఎందుకు ఇట్లా అవుతుంది కంటిన్యూ ఏదో ఒకటి సఫర్ అవుతున్నాడు కదా పిల్లోడు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అనుకుంటుండగానే సరే అనుకుంటూ అలాగ వాకింగ్ పోయేసి వచ్చేసినాను. వచ్చేసినాక మళ్ళీ ఇమీడియట్గా నేను ఇంటికి వస్తేనే మా మనవాళ్ళు ఉన్నారు ఇంట్లో. మా మనవాళ్ళు ఉంటూ వాళ్ళతోటి ఈ మాటలు అన్నీ మర్చిపోయేసి, లేదు నేను ఇట్లా ఉండేదానికి వీల్లేదు, ఇప్పుడు ఉన్నట్లయితే మనము ఎప్పుడు అదే మూడ్లో ఉన్నట్లయితే మనకు బాగుండదు అని చెప్పేసి ఇమీడియట్గా నేను మా మనవాళ్ళతోటి కలిసిపోయేసి ఆటలాడుకుంటూ ఆ నిరాశ నిస్పృహల నుంచి ఇమీడియట్గా టర్న్ అయినాను మాస్టర్స్. అంటే వీళ్ళు పిల్లలతోటి మనం ఎలాగ ఆనందాన్ని అనుభవించుకోవచ్చు అనేది మనకు చాలా సందర్భాల్లో మేడం చెప్తూ ఉంటుంది అనమాట. పిల్లలను చూసినట్లయితే మనం ఆనందం అనేది ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళను. ఈ రోజు ఒక వీడియో చూస్తూ ఉంటే కూడా మేడం చెప్తా ఉంది అనమాట, పిల్లలను మనము మన ఎద మీద పెట్టుకున్నట్లయితే వాళ్లకు 3 చక్రాస్ ఓపెన్ అయి ఉంటాయి, కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆనందం మనకు వస్తుంది అని మేడం ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళతోటి మాట్లాడుతూ నేను ఇమీడియట్గా ఆ నిరాశ నిస్పృహల్లో నుంచి ఒక 15-20 మినిట్స్లో టర్న్ అయిపోయింది మాస్టర్స్. ఇది రియల్ ఎగ్జాంపుల్ అనమాట నేను చెప్పినది. అలా జరగడం అన్నది మనము అంటే ఏదైనా సరే ఎప్పుడు మనకు వస్తూనే ఉంటాయి, ప్రతిరోజు నిత్యం మనము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒకటి దారుతూనే ఉంటాము. ప్రతి దీంట్లో మనం ఎరుకతో ఉండేసి అలాగా అంటే ఇప్పుడు మన గంగాధర్ సార్ చెప్పినట్లు మనం తుఫాన్లో ఉన్నప్పుడు ఆ తుఫాన్లో మనము స్టార్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని గట్టిగా పట్టుకోవాలి, మధ్యలో ఉండేదాన్ని. అంతేకాని చుట్టూ ఉండేదాన్ని కాకుండా మనం మధ్యలో ఉన్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగ మనం అందరం కూడా జీవితం ఆనందంగా అద్భుతంగా జరపాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నేను కూడా మాట్లాడచ్చా మేడం? ఓకే, అంటే ఒకటే ఫోన్ అని అడిగారు సార్, అంతే. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సరోజమ్మకు మరియు ఇక్కడ నా బంధువులందరికీ నమస్కారాలు. అమ్మకు, సరోజ అమ్మకు శతకోటి పాదాభివందనాలు. ఒక్కొక్క వారము అమ్మ ఒక్కొక్కటి చెప్తూ ఉంది, అందులో నుంచి ఎన్నో నేర్చుకున్నాము. కాకపోతే ఈ వారంలో పెట్టింది నిస్పృహలో నుంచి ఆనందాన్ని అనుభవిస్తే మనము ఆత్మానుభూతులను చేరుకోగలుగుతామని.
అదే ఇంట్లో చాలా మంది ఉన్నప్పుడు మనకు నిస్పృహ అనేది అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది, మామూలు రోజువారీ కార్యక్రమాలలో కూడా. దాన్ని పెట్టిన మెసేజ్ని గుర్తు చేసుకుంటూ ఆనందంలోకి రావాలని ప్రతి నిమిషం అటు మరుపుకుంటూ చాలా చాలా అనుభవాలు అయినాయి సార్. సంఘాసులో మాట్లాడినప్పుడు కూడా అదే అనిపించింది. ఈ 1000 Seeds of Joy చెప్తున్నప్పటి నుంచి, అమ్మ మనం విన్నప్పటి నుంచి ఎన్నో 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 మార్పులు సార్. ప్రతి వారం ఆ విన్నది కొంతన్న ఆచరిద్దామని, అంటే నేర్చు ఆచరిస్తున్నాను అంతా అని చెప్పను, కానీ ఒక స్టూడెంట్ లాగా అన్నమాట ఆచరించడానికి ట్రై 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 ప్రతి నిమిషము ప్రతి గంట అన్నట్లు అనుకుంటాను. వెంటనే అది వెళ్ళిపోతుంది. అమ్మ చెప్పినట్టు ఒక 5 అడుగులు వెనక్కేసి మీది మీరు చూసుకోండి, మళ్ళీ మీ బాధను మీరు చూసుకుంటే అందులో నుంచి బయటకు వచ్చేస్తారని ఒక 1000 Seeds of Joy చెప్పేటప్పుడు ఒకరోజు చెప్పారు. వెనక్కి 5 అడుగులు వేసి చూసుకుంటే మళ్ళీ మనము ముందుకు ఆనందంగా వెళ్ళిపోవచ్చు అని. కానీ ఒకసారి వేసినాను మళ్ళీ అదే అనమాట, మళ్ళీ అదే తప్పు, మళ్ళీ చెయ్యడము, మళ్ళీ నిస్పృహ, మళ్ళీ ముందుకెళ్ళడము. అలా నేర్చుకుంటూ చాలా ఎదిగానని చెప్తున్నాను సార్. అంటే ఇంత నవ్వు కూడా ఇంతకు ముందు ఉండేది కాదు. అంటే అదొక రకమైన గిల్టీ ఫీలింగ్ అనమాట. ఈ 1000 Seeds of Joy వినడము, అమ్మ సెక్షన్స్ వినడము, ఇదంతా చేసిన తర్వాత ఈ కొంచెం నవ్వు, అమ్మ తీసుకెళ్ళి టీచర్ లాగా ఒక ఒక స్థాయిలో నిలబెట్టింది ఆ బిరుదు, తర్వాత అలా 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 కొంచెం కొంచెం ఎదుగుతున్నాము. అంటే గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలను ఎంతో కొంత ఎదిగాను ఆధ్యాత్మికంగా అని. 1000 Seeds of Joy లో కూడా అంటే కొంత కొంత సార్ నేను ఎంతో 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 నేర్చుకుంటున్నాము, కాకపోతే స్టూడెంట్నే అని నా భావన. ప్రతిరోజు ప్రతి నిమిషం స్టూడెంట్నే, ప్రతిదీ నేర్చుకోవాలి అనేది. కానీ నేను ఏ భావము లేకుండా ఆ సీతామాత చెప్పినట్టు సరెండర్ అయిపోతే దాన్ని మనము నిస్పృహలో కాకుండా దానిలోకే వెళ్ళిపోతే, అంటే ఆనందాన్ని అనుభవిస్తే అది మనకు ఆటోమేటిక్గా దొరుకుతుంది, వాళ్ళ దగ్గరికి వస్తుంది అన్నదానికి. అంటే నేను ఇలా మాట్లాడలేను, కొంచెం బిడియంగా ఉండేదాన్ని, అది కూడా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన కొంచెం మాట్లాడడానికి పూర్తిగా వచ్చిందని చెప్పను, కానీ కొంత 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 అంటే వస్తూ ఉంది, మార్పు చాలా వచ్చింది అనేదానికి చాలా చాలా హ్యాపీగా చెప్తున్నా సార్. నిస్పృహలను కూడా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. మేడం పెట్టే మెసేజెస్ కృతజ్ఞత అవి అవి కూడా చేసుకుంటూ చేసుకుంటూ చాలా చాలా మార్పు వచ్చింది. అంగీకరిస్తూ ఉన్నాము అన్ని. అంటే కొన్నిసార్లు ఆత్మానుభూతులను అనుభవిస్తున్నాము, దేహానుభూతుల్లో నుంచి ఆత్మానుభూతుల్లోకి వెళ్తారు అన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రతిసారి కాదు కొన్నిసార్లు ఆత్మానుభూతులను కూడా అనుభవిస్తున్నామని నిర్మోహమాటంగా చెప్పగలను సార్. అంటే టైం ఎక్కువ తీసుకుంటున్నట్లున్నా, కాకపోతే అమ్మవి వింటూ ప్రతిదీ ఆచరించడానికి ట్రై చేస్తూ 1000 Seeds of Joy అమ్మ చెప్పేవి కూడా వింటూ మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ వింటూ, అంటే సెక్షన్స్ పాత సెక్షన్స్ కూడా మళ్ళీ పెట్టుకొని వింటున్నాం సార్ ఒక్కొక్కసారి, అలా వింటూ మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ అలా ముందుకు నడుస్తున్నాం. ఇంత ఎత్తుకు ఎదగడానికి సరోజ అమ్మ, అంటే ఆధ్యాత్మికంగా మేము మాకు యూనివర్సిటీ గురువు అని ఆమెకు అనంత కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికి. చాలా బాగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అసలు మీ నవ్వు చూస్తుంటేనే నిస్పృహలన్నీ వెళ్తున్నాయి హైమావతి మేడం. నిజంగంటే ఈరోజు మీ స్పీచ్ విని లక్ష్మీ మాత, సరస్వతి మాత వీళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అసలు మీరు ఎంత బాగా స్టూడెంట్ అంటున్నారు, ఎంత బాగా మీరు ఫియర్ చెప్పారు మన క్రిస్టల్ చిల్డ్రన్ లో. గుప్తా సార్ గురించి చాలా బాగా చెప్పారు, పిల్లలతో ఉంటే మన నిస్పృహను పోగొట్టుకోవచ్చు అని ఎంతో బాగా చెప్పారు. అలాగే
గిరిజా ఏం చెప్పారంటే ప్రకృతిలో నేచర్ లో ఉంటే మనం నిస్పృహను పోగొట్టుకోవచ్చు అని చెప్పారు. ఇలా ఒక్కొక్క మాస్టర్స్ ఒక్కోలా చెప్తున్నారు. మాస్టర్స్ అందరూ మీరు మాట్లాడడానికే మనం ఇది పెట్టుకున్నాము, అందరూ ఫ్రీగా ఏ మాట్లాడచ్చు, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందిరా మేడం ఏం చెప్తారో విందాము. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ నుంచి ఏం నేర్చుకున్నారు, అతి ముఖ్యమైన విషయం ఏంటి అనేది చెప్తారా, లేకుంటే నిస్పృహను ఎలా పోగొట్టుకున్నారో చెప్తారా చూద్దాము. ఇందిరా మేడం మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు వీడియో ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. చేసుకున్నాను సార్. ఎస్ మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే మేడం. మేడంకి చాలా చాలా ధన్యవాదాలు. మాస్టర్స్ మామూలుగా ఏంటంటే నేను 1.5 ఇయర్ నుంచి చూస్తున్నాను మేడం అన్నీ కూడాను, అన్నీ వింటాను, చాలా బాగున్నాయి అనుకుంటాను. కానీ మేడంలో విన్నప్పుడు అది పాటించాలా అనేది నాలో ఎక్కువగా ఇన్స్పిరేషన్ వచ్చింది. చాలా చాలా పాటించాలా మన లైఫ్లో ప్రతి చిన్నది కూడా పాటించాలా అని చెప్పేసి. ఆ తర్వాత నాకు ఆ నిస్పృహ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నిస్పృహ మనకి మన థాట్స్లో వస్తుంది కదా, అప్పుడు వెంటనే నాకు ఏమవుతుందంటే కొంతసేపు ఆ నిస్పృహతో ఇలా వచ్చినప్పుడు ఇట్లా ఉంటుందేమో అనుకుంటాను. తర్వాత నా ఏమన్నా పనులు ఉంటే చేసుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది. వర్క్ చేసుకుంటాను, వెంటనే లేచి ఏమైనా వర్క్ చేసుకోవడం, లేకపోతే ఈ దీంట్లో కొంచెం నాకు తెలిసేది కాదు, అమ్మ పోయిన దీంట్లో చెప్పారు కృతజ్ఞతతో ఉండాలా, ఉండేదాన్ని కానీ ఫుల్గా అంగీకరించేదాన్ని కాదు, ఏది యాక్సెప్ట్ చేసేదాన్ని కానీ మళ్ళీ 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 అవి వచ్చేయాలన్నమాట నా లోపల నుంచి బయటికి. మళ్ళీ కంప్లైంట్ చేయడం కానీ జడ్జ్మెంట్ చేయడం కానీ అవి మళ్ళీ అవి చేయకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవాలా. ఎరుకులో బాగా ఉండడం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా నేను కృతజ్ఞతలో ఫుల్గా 100% అంగీకరించడం అనమాట, సగం సగం లేకుండా. అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే అసలు ఆ నిస్పృహ అనేది కూడా చాలా తేలికైపోతా ఉంది. 1 నిమిషం 2 నిమిషం ఉంటుంది. ఈ కృతజ్ఞత చెప్పడం వల్ల అమ్మ చెప్పారు పోయిన దాంట్లో మీ కృతజ్ఞతలతో చాలా అన్ని అంగీకరించాలా అని చెప్పేసి, అది చాలా నచ్చింది నాకు. దాంట్లో నుంచి నేను ఏదో చాలా బయటపడినట్టు నాకు అనిపించింది. ప్రతిదీ కృతజ్ఞతలతో ఊరుకున్నా కూడాను కళ్ళు మూసుకొని ప్రతిదీ కూడా నాకు ఎవరు హెల్ప్ చేశారు ప్రతిదీ చిన్నప్పటి నుంచి మధ్యలో అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే మనలో అది ఉత్సాహం అట్లా వస్తుంది అనమాట. వాళ్ళు ఆయనంత వరకు ఎంతవరకు చేశారు, నేనేం చెయ్యాలి, వాళ్ళకి ఎట్లా మాట్లాడాలా అని చెప్పేసి ఏమన్నా అది చాలా మన డే టు డే ఛాలెంజెస్లో చిన్న చిన్నవే అన్నీ కూడా సక్రమంగా నేను ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట. ఈ అవకాశం ఇచ్చిన అందరు మాస్టర్స్ అమ్మకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మేడం చాలా బాగా చెప్పారు. మీ చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎరుకతో ఉంటే మనం, మీరు చెప్పింది నిజమే, మన ఆలోచనల నుంచే మన నిస్పృహ వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మనం ఆలోచనల్ని నమ్మకుండా ఏ విశ్లేషణ చేయకుండా జస్ట్ మనం ఎరుకతో గమనిస్తుంటామో, మీరు గమనిస్తూ మీ పనులు మీరు చేసుకుంటున్నప్పుడు ఆ నిస్పృహ వెళ్ళిపోతుంది. చాలా బాగా చెప్పారు. ఇంకొకటి కృతజ్ఞత అని చెప్పారు కదా, నాది కూడా అదే ఎక్స్పీరియన్స్ మేడం. ఈ వారంలో ఎప్పుడు నిస్పృహ అనిపించినా కూడా నా శరీర భాగాలకి థ్యాంక్ యూ చెప్పుకోవడం కానీ, లేకుంటే సూర్యుడికి థ్యాంక్ యూ చెప్పుకోవడం కానీ, లేకుంటే ఈ పంచభూతాలకి థ్యాంక్ యూ చెప్పుకోవడం, ఏదో ఒకటి చెప్పుకుంటా ఉంటే ఎన్నో ఎత్తుకుంటే ఎన్నో మన చుట్టుపక్కలనే ఉన్నాయి కానీ మర్చిపోతా ఉంటాము. అదే మనము ఆ శరీరానుభూతుల నుంచి ఆత్మానుభూతులకి మారచ్చు మేడం మనము. అదే నాకు అదే అనిపించింది, కృతజ్ఞతతో మనం నిస్పృహను పోగొట్టుకోవచ్చు అని అనిపించింది. మీరు చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. ఏం ప్రకృతి అన్నారు కదా, అది కూడా చాలా ఈజీ అనమాట. వెంటనే నాకు ఏదో వచ్చినప్పుడు ఒక కోకిల వినిపించిన సౌండ్, ఆ సౌండ్ ని ఎంజాయ్ చేయడం వెంటనే వెళ్ళిపోతా ఉంది. నేచర్ లో ఎన్ని సౌండ్స్ ఇచ్చున్నారు, గాలి కూడా మనం స్పర్శతో ఎంజాయ్ చేయొచ్చు, సౌండ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ సౌండ్ లో 4-5 సౌండ్లు కూడా వస్తూ ఉంటాయి, చేయి చేయి చేయంగా అది కనెక్ట్ లోపల లోపలికి వెళ్తుంటుంది సౌండ్స్. అలా అమ్మ చెప్పిన తర్వాత నేచర్ కి చాలా కృతజ్ఞత. కృతజ్ఞత ఇంకా లైఫ్ లాంగ్ మనం చేసుకునేది ఒక మన యొక్క పర్పస్ లైఫ్ అంటే, ఈ దేవుడు ఇచ్చిన శ్వాస ఉన్నంత వరకు ఆ ఎరుకతో ఉండాలా కృతజ్ఞత ఉండాలని నాకు బాగా అర్థమైంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తుంటే డాక్టర్ జో డిస్పాన్సా గారు చెప్పింది గుర్తుకొస్తుంది నాకు, యు ఆర్ ది ప్లేసిబో ఆథర్.
ఏం చెప్పారంటే నేచర్ సౌండ్స్ ఇన్ని 2 అవర్స్ వింటే మన ఎన్నో డిఎన్ఏ మొత్తం మారిపోతుంది, మన జంక్ డిఎన్ఏ అంటే మన యూస్ కాని డిఎన్ఏ అంతా కూడా యాక్టివేట్ అయిపోయి చాలా హీలింగ్ జరుగుతుంది అని. సో మనం ఎంత వీలైతే 5 నిమిషాలు ఎంత వీలైతే అంత మనము ఈ నేచర్ లో గడపగలిగితే ఆ సౌండ్స్ వింటూ గమనిస్తూ. 1000 సీట్స్ ఆఫ్ జాయ్ లో కూడా చెప్పారు కదా మన సరస్వతి లక్ష్మీమాత సరస్వతీమాత ఏం చెప్పారంటే నేచర్ ని ఏ విశ్లేషణ చేయకుండా గమనిస్తా ఉంటే మనకు మనకు ఈ భయాన్ని మన నకారాత్మక భావాలని సకారాత్మకంగా మార్చుకోవచ్చు అని. థ్యాంక్ యూ సో మచ్ ఇందిర మేడం. ప్రేమ కుమారి మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మీ వీడియో ఆన్ చేసుకోండి మేడం. కొంచెం గట్టిగా మాట్లాడతారా మేడం? పూర్ణ సార్ మీకు వినిపిస్తుందా సార్? నాకు కొంచెం లోగా వినిపిస్తుంది. లోగానే ఉంది సార్, వాయిస్ లోగా ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ అందరికి మా నమస్కారాలు మాస్టర్స్ అంటే. ఇప్పుడు సార్ ఇంకా లోగానే వినపడుతుంది మేడం కొంచెం. ఏమో మరి ఏమైనా సౌండ్ పెంచుకోవాలేమో మీరు. సౌండ్ ఫుల్ ఉంది సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి మేడం, ఇప్పుడు మాట్లాడండి. సరే మేడం, మళ్ళీ మీకన్నా అందరికి మాస్టర్స్ నమస్కారాలు. నేను కర్ణాటక నుంచి మాట్లాడుతా ఉన్నాను సార్, బళ్ళారి. హలో చెప్పండి. కర్ణాటక బళ్ళారి నుంచి మాట్లాడుతానంటే ఇది చాలా రోజులు నేను ఈ ఎపిసోడ్ అంటే జూమ్ సెక్షన్ లో రాలేదు సార్, యూట్యూబ్ సెక్షన్ లో పెడతా ఉంటే అది వినేస్తున్నాను. వింటా నాకు ఎట్లా కనెక్ట్ కావాలని చెప్పి చాలా రోజుల నుంచి బాధపడినాను. మళ్ళీ అప్పుడు వచ్చింది నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంది అందుకే మీరేం అనుకోలేకుంటే చెప్తాను సార్. హలో హలో చెప్పండి మేడం. ప్రాబ్లం ఉంది, ఏం అనుకోవచ్చు, ఏమైనా మిస్టేక్ అయితే క్షమించాలి. ఇది నాకు మేడం ది నేచర్ లో ఎట్లా గడపాలి, ట్రీస్ దగ్గర పోతే హార్మోన్స్ ఎట్లా చేంజ్ అవుతుంది, మళ్ళీ డిఎన్ఏ సిస్టమ్ ఎట్లా చేంజ్ అవుతుంది, మనల్ని మేము ఎట్లా ప్రేమించుకోవాలి, మనల్ని మేము ప్రేమించుకుంటాం అంటే ఒక్కరిని ఎట్లా చూసాం, ఎట్లా ప్రేమ పడుతుంది, ఇవన్నీ చాలా ఎక్స్పీరియన్స్ అయినాయి సార్. మళ్ళీ ఇంకా ఏం చెప్పాలంటే ఇది నా లైఫ్ లో కూడా నాకు ఏమో కొన్ని ఎదుక అంటే ఇప్పుడు ఏమైనా తప్పు చేస్తా ఉంటే సడన్ గా నాకు ఎదుకొస్తుంది అంటే మా గింటి కాన్షియస్ ఫీల్ అయ్యి అయ్యి తప్పు కదా కరెక్ట్ గా చేయాలి కరెక్ట్ గా చేయాలని మళ్ళీ కరెక్షన్ చేస్తా పోతా ఉన్నాను. చాలా లైఫ్ లో చేంజ్ అవుతా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ ఇచ్చిన దానికి నాకు సమయం. హలో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రేమ కుమారి మేడం, చాలా బాగా చెప్పారు మీరు. మీరు చెప్పిన పాయింట్ లో సెల్ఫ్ లవ్ చెప్పారు మీరు. మనం సెల్ఫ్ లవ్ చేసుకుంటా నిస్పృహను పోగొట్టుకోవచ్చు అని, అలాగే నేచర్ గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అవేర్నెస్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ ప్రేమ కుమారి మేడం, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. దీప్తి మేడం మీరు అన్మ్యూట్ చేసుకుని వీడియో ఆన్ చేసుకోండి మేడం. హలో నమస్తే సార్. సరోజ మేడంకి నా కృతజ్ఞతలు. ఇలాగా సార్తో చెప్పడం, పూర్ణ సార్తో ఇలా పోస్ట్ చేయండి అని గ్రూప్ లో పెట్టినప్పుడు ఇది నా కోసమే పెట్టారా అని అనిపించింది సార్. దీనివల్ల మనం ఆల్రెడీ సంఘాశ్రమ ఎరుక మొదలు పెట్టాము, సరెండర్ మొదలు పెట్టాము, ఆ రెండు పాటిస్తూ అలా థాట్స్ ని గమనిస్తూ నేను ఎప్పుడెప్పుడు డల్ గా ఉంటున్నాను ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటే నాకు తెలియకుండానే కొన్ని సార్లు అంతా చుట్టుపక్కల పరిస్థితులన్నీ చాలా బాగుంటున్నాయి కానీ ఎందుకు డల్నెస్ వస్తుంది అన్నది అర్థం కావట్లేదు అనమాట. కానీ ముందంతా ఎరుకైతే ఉండకపోవడం వల్ల అదే స్టేట్ ని కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఆ అవేర్నెస్ అవంతా అవేర్నెస్ ఉండడం ద్వారా
నేను ఇప్పుడు ఇట్లా ఈ ఫీలింగ్ తో ఉన్నానా, ఈ ఎమోషన్ తో ఉన్నానా అని ఆలోచన అయితే నాకు కలుగుతుంది, తెలుసుకుంటున్నాను. ఆ తర్వాత ప్రతిసారి నేను ఏం చేస్తున్నానంటే, ఒక నెగిటివ్ థాట్ వచ్చిందంటే, ఏదైనా టెన్షన్ వచ్చినా లేకపోతే పని అవ్వదేమో, ఒకసారి మన డైలీ లైఫ్ లో చాలా విషయాలు మనం ముందు ఎలాగా అనుకుంటూ ఉంటాము, అప్పుడు వెంటనే ఏం చేస్తున్నానంటే, ఎలాగా ఎందుకు అనుకోవాలి, నాకు ఎలా కావాలో నేను ఆ ఎఫర్మేషన్ కానీ ఆ స్టేట్మెంట్, జరగదు అంటే జరుగుతుంది, జరుగుద్దేమో కూడా కాదు జరుగుతుంది అని అలా ప్రతిసారి నేను ఒక నెగిటివ్ థాట్ కి కానీ, ఒక నా భయానికి కానీ ఒక పాజిటివిటీ అప్లై చేయడం ద్వారా అవి నిజంగా నాలోని థాట్ పవర్ అనేది పెరగడం నేను గమనించాను సార్. చాలా చాలా థాట్ పవర్. ఈరోజు మార్నింగ్ ఇంట్లో చాలా పని ఉంది కానీ కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఉంది, ఎలాగా నేను ఆలోచిస్తున్నాను, రెండు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. అప్పుడు మా పాప పడుకుంటే నేను కాసేపు అంతపాటు రెస్ట్ తీసుకుంటాను. అయితే ఏమైందంటే, నాకు చాలా వర్క్ ఉంది, టైం ఇస్ వెరీ ప్రీషియస్, పాప లేచింది అనమాట. నా థాట్ పవర్ లో థాట్ లో నేను పని చేయాలని అనుకుంటున్నాను కానీ నాకు ఎక్కడో ఫిజికల్ గా అది నేను ఎనర్జీ లెవెల్స్ నాకు లేవు. అప్పుడు ఏమైంది, కానీ నేను వర్క్ చేయాలి, అంత అవ్వాలి అంత అవ్వాలని విజువలైజ్ చేసుకుంటున్నాను. ఏమైందో తెలీదు, ఎప్పుడు పడుకునే పాప, మా ఫ్రెండ్స్ మన మాస్టర్ సెన్స్ మా పాప చాలా లేట్ గా లేస్తుంది, అలాంటిది ఈరోజు అది త్వరగా లేచి కూర్చుంది. నేను అనుకున్నట్టుగానే అన్ని సమయానికి కంప్లీట్ చేయగలిగాను అంటే నాకు అర్థమవుతుంది, మన థాట్స్ అన్నది మనం స్ట్రెంగ్త్ పెంచుకోవడం ద్వారా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనకి బాగా అనుకూలిస్తాయని తెలిసి అని నాకు బాగా అర్థమైంది సార్. థాట్స్ కి అంత పవర్ ఉంది. సో మనం ఎప్పుడు పాజిటివ్ థాట్స్ తో ఉండాలి. సో ఆ నిస్పృహ వచ్చినప్పుడల్లా ఒక రీప్లేస్ చేసుకోవడం వల్ల గుడ్ థాట్ తోటి మనలో ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది సార్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలాగే ఈ మధ్యన ఒక హెల్పర్ రావాలి, ఎలాగా కరోనా ఉంది కదా అని ఆలోచిస్తాను. నేనేమో రిజెక్ట్ చేయలేను బికాస్ టైం ఫ్రేమ్ లేదనమాట. ఎలాగా ఎలాగా అనుకుంటే తనే రిజెక్ట్ చేశారు అనమాట, క్యాన్సిల్ చేసేసారు. సో నాకు అనిపిస్తుంది అవేర్నెస్ తో ఉండి మనల్ని మనం గమనించుకుంటూ మనం పాజిటివ్ గా వెళ్తున్న సమయంలో యాక్సెప్ట్ చేయగలం, ఉండదున్నట్టుగా హ్యాపీగా మన థాట్ మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా మారుతాయని ఒక నమ్మకం కలిగింది సార్. అది సార్ నా ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్స్ టు సరోజ మ్యామ్, విజయలక్ష్మి మేడం, పూర్ణ సార్ హూ ఇస్ పోస్టింగ్ అండ్ రిమైండింగ్ అస్ ఎవ్రీడే ఇన్ ద బుక్. థ్యాంక్ యూ దీప్తి మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. చాలా మంచి పాయింట్స్ మీరు చెప్పారు, ఎలా ఒక నెగిటివ్ థాట్ ని పాజిటివ్ థాట్ తో రీప్లేస్ చేసుకుంటున్నారు అని. ఇంకొకటి మీరు చాలా బాగా చెప్పారు, అంటే విజువలైజ్ చేసుకోవడం అంటే మనం ఎంతో చేయాలని మనం బయట, అంటే ఇన్నర్ వరల్డ్ అవుటర్ వరల్డ్ కదా, ఇన్నర్ వరల్డ్ అంటే మన థాట్స్ మన ఇంటెన్షన్స్. మీరు బయట ఏదో మార్చుకోవాలని చెప్పేసి బయట చేయకుండా ఆ పనిని మనం లోపలే చేసుకోవచ్చు, విజువలైజేషన్ చేసుకొని మన ఇంటెన్షన్ పాస్ చేస్తే. మీరు ఎలా అయితే సరెండర్లో ఉంటే, మీరు సరెండర్ అయ్యారు మేడం కాబట్టి అక్కడ మీకు కావాల్సింది, మీకు కావాల్సినట్టు మీరు ఏం చేయకపోయినా కానీ జరిగిపోతుంది మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది, అంటే థాట్స్ ఎంత మనం నమ్మితే మన మెంటల్ స్థితి అంత అవుతుందంట. అంటే మనం ఎంతగా మనం థాట్స్ని ఇగ్నోర్ చేస్తామో మన అంత స్ట్రాంగ్గా ఉంటాము. దానిని పాజిటివ్ థాట్స్తో నింపుకోవచ్చు అని, మనం ఎంతైతే రిలీజ్ చేసేస్తుంటామో అన్నెసెసరీ థింగ్స్ని, వి క్రియేట్ మోర్ స్పేస్ అని మనకు సరెండర్ సంఘాస్లో ఒక మేడం చెప్పారు. సో అలా మనం స్పేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి మేడం. పూర్ణ సార్ మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం సో మచ్. నమస్తే మాస్టర్స్ అండ్ సరోజ మేడం కూడా ఎన్నో కృతజ్ఞతలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే 1000 Seeds of Joy అనేది చాలా మామూలుగా మనం ఇంగ్లీష్ పుస్తకం, అది ఇంగ్లీష్లో చదివితే ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళకు కూడా అర్థమయ్యే వాళ్ళకు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అర్థం చేసుకోవడానికి. బట్ మనకు చాలా సులువుగా అందిస్తున్నారు సరోజ మేడము. సో మనం చాలా అదృష్టం దానికి చెప్పాలంటే. మనందరం ప్రతి బుధవారం కలిసి ఆ విజ్డమ్ షేర్ చేసుకుంటాం. అందులో లాస్ట్ వీక్ మేడము ఒక టాస్క్ ఇచ్చారు, పూర్ణ నువ్వు ఎవ్రీ మార్నింగ్ పోస్ట్ చేయాలి. అదేని థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ దానికి కూడా. అలాగే నేను పోస్ట్ చేసినప్పుడు ఎవరైతే మాస్టర్స్ పాటించి రాసుకున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఇంతకుముందు మార్నింగ్ ఈ టైం ఎవ్రీ మార్నింగ్ నేను పొద్దున్న లేచేవాడిని, డిసిప్లిన్ అనుకుని లేచేవాడిని. బట్ ఒక్కొక్కసారి కొంచెం బద్ధకం వచ్చినా సరే లేదు లేగాలి అని కష్టంగా లేచేవాడిని.
ఇష్టంగా కాదు, కష్టంగా లేసేవాడిని. సో ఎప్పుడైతే ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను అది గమనిస్తున్నాను, ఒక్కొక్కసారి నేను లేగలేదనుకో ఆ టైంకి మిస్ అయ్యాను అనుకోండి, ఆ టైంకి తర్వాత ఒక గంట ఆగిలేసానుకోండి, అలారం ఈ మధ్య అలారం పెట్టుకోవట్లేదు. గత 6 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ అలారం అనేది పెట్టుకోవట్లేదు నేను. సో 4 లేగాలనుకుంటే ఒకవేళ 4:30 5 లేచి ఒక్కొక్కసారి రిగ్రెట్ వస్తాయి, అసలు నేను లేగలేకపోతున్నాను, ఏం చేయలేను, నేను సింపుల్ పనే చేయలేకపోతున్నాను అన్న నిరాశ చెందినప్పుడు ఆ డే కూడా అలాగే నిండి ఉండేది. అసలు సంథింగ్ ఎవ్రీథింగ్ ఆపోజిట్, మనం చేయాలనుకున్న దానికి ఆపోజిట్ ఎదురొస్తూ ఉండేది. బట్ ఎప్పుడైతే నేను ఒక 3-2 వీక్స్ అనుకుంటా, 3 వీక్స్ ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దాన్ని నేను అఫర్మేషన్స్తో రీప్లేస్ చేస్తున్నాను. ఆ నిస్పృహ వచ్చినప్పుడు, ఆ రిగ్రెట్ అనే నిస్పృహ వచ్చినప్పుడు నేను ఆ అఫర్మేషన్స్ ఐఎమ్ ఏ హ్యాపీ సోల్, నా ఫిజికల్ బాడీ ఈజ్ కంప్లీట్లీ హెల్దీ, ఆల్ మై రిలేషన్స్ ఆర్ ఇన్ హార్మనీ, మై వర్క్ ఈజ్ పర్ఫెక్ట్, మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఈ 5 అఫర్మేషన్స్తో నేను ఆ నిస్పృహ అనిపించినప్పుడు ఎమ్మటే ఆ అఫర్మేషన్స్తో ఆ నిస్పృహని రీప్లేస్ అంటే పక్కకు తోసేసి నా మైండ్లో దాన్ని ఆక్యుపై చేసుకున్నాను. అప్పుడు నాలోని భావోద్వేగాలు మారిని, ఆ రిగ్రెట్ అనే భావోద్వేగాన్ని పక్కకు నెట్టేసి నేను ఇట్ చేంజ్డ్ నాలోని భావోద్వేగం మారి నోవర్ రిగ్రెట్ అనేది లేదు. ఇప్పుడు నేను ఒకవేళ 4 లేగాలి అనుకుని పడుకున్నప్పుడు కూడా నేను 5 లేచినా నేను ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్ రిగ్రెట్ ఫీలింగ్ అనేది రావట్లేదు. ఇది నేను ప్రతిరోజు ఈ వారం అమ్మ సరోజ మేడం లాస్ట్ వీక్ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎరుకతో ఈ వారం కంప్లీట్గా గమనించాను నేను అది ఇవాళ మార్నింగ్ కూడా. అండ్ ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ వీక్ సండే క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్లో నేను గ్రాటిట్యూడ్ టాపిక్ని ఇంగ్లీష్లో చెప్పాను, 4 చెప్పాను మాస్టర్స్, జోన్ 2 వాళ్ళకి 2, జోన్ 1 వాళ్ళకి 2 పొద్దున సాయంత్రం. సో సాయంత్రం జోన్ 1 వాళ్ళకి అయిపోయినాక నేను జస్ట్ వాక్యూమ్ క్లీనర్ ఆన్ చేసి డోర్ వేసేసాను మెయిన్ డోర్, బయటికి వెళ్ళినాక గుర్తు, ఐ జస్ట్ జేబు తడుముకుంటే తాళాలన్నీ ఇంట్లోనే ఉన్నాయి, కార్ తాళం, ఇంటి తాళం, పర్సు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఎమ్మటి నిస్పృహ వచ్చేసింది, అయ్యో ఎంత తప్పు చేశానే అన్న నిస్పృహ ఎమ్మటే వచ్చేస్తుంది మనకి. ఎంత ఎక్కడ ఏదే చేసినా అది మాత్రం ఫస్ట్ వస్తుంది మనకి, ఆ నిరుత్సాహం నిస్పృహ అనేది ఫస్ట్ వస్తుంది. బట్ నాకు అప్పుడు ఎమ్మటే ఎరుకతో వచ్చేసింది, ఇది నాకు ఒక టెస్ట్ లాంటిది. నేను ఇవాళ 4 గ్రాటిట్యూడ్ సెషన్స్ చెప్పాను, సో నేను ఏ స్టేట్లో ఉన్నాను అనేది నాకు తెలుసుకోవడానికి అవకాశం వచ్చిందని చెప్పి అప్పుడు నేను థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అనే ఫ్రేజ్ నేను కంటిన్యూస్గా చెప్పుకుంటూ ఉన్నాను అన్నమాట. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్, అంటే చెప్పుకుంటూ ఉన్నా మనసులో చెప్పుకుంటూ ఉన్నాను. తర్వాత మా వైఫ్కి ఫోన్ చేశాను, తన దగ్గర కూడా తాళం లేదు అందు స్టాండ్ బైది, అది కూడా ఇంట్లోనే ఉంది. సో ఇప్పుడు తాళాలు తీసే వాళ్ళని తీసుకొచ్చి అది ఓపెన్ చేయించాలి, వేరే ఆప్షన్ లేదు నా దగ్గర. సో నేను వాళ్ళకి ఫోన్ చేస్తే వీక్ సండే ఈవినింగ్ నాకు వాడు $250 ఛార్జ్ చేస్తాడు నేను రావాలి అంటే అని. అంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక ఇండియన్ గారు 15,000 అనుకోండి, అంత ఒక తాళం తీయటానికి అంత ఛార్జ్ చేస్తారు. సో మళ్ళీ ఫోన్ చేశాను అన్నమాట మా వైఫ్ రాగ్నికి, ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారమ్మా ఏం చేద్దామని. అప్పుడు రాగ్ని అంది, ఒకసారి కిచెన్ విండో ఓపెన్లో ఉంది అని చూడమ్మా అంది. నేను వెళ్ళి చూస్తే ఓపెన్, ఎందుకంటే నేనే ఓపెన్ చేసా 2 డేస్ బ్యాక్ అది. కానీ నాకు ఆ స్పృహ లేదు, ఆ ఎరుక లేదు దాంట్లో, ఎందుకంటే నేను నా మనసంతా ఓ పక్క నిస్పృహ ఉంది, దాన్ని ఎమ్మటే రీప్లేస్ చేయడానికి థ్యాంక్ యూ గాడ్ అనే దాన్ని నేను కాన్స్టెంట్గా చేస్తున్నా. దాన్ని ఒక యాక్టివిటీ బ్రెయిన్ ఎంగేజ్ అయిపోయింది దాంట్లో కంప్లీట్గా. అప్పుడు వెళ్తే అప్పుడు బట్ మాస్టర్స్ హెల్ప్ చేశారు నాకు ఏ విధంగా, మా వైఫ్ రూపంలో తనకు గుర్తుంది, తను చెప్పింది. సో నేను వెళ్తే విండో ఓపెన్లో ఉంది, ఆ విండో మెష్ ఉంటే అది ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్ళి తాళం తీసుకుని వచ్చాను. అండ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మా వైఫ్ తాళం బయట ఉన్న గ్యాస్ సిలిండర్స్ మాకు బయట ఉంటాయి,
దాని మీదే ఉంది, బయటే ఉంది, అది లోపల కూడా లేదు. సో ఎనీవే మనకేంటంటే మన ఎరుకతో కృతజ్ఞత అనేది మన లైఫ్లో ఎప్పుడు ఒక పార్ట్ అండ్ పార్సిల్, మన దినచర్యలో భాగం అయిపోవాలి కృతజ్ఞత అనేది. పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునే వరకు, నిద్రపోయేటప్పుడు ఎప్పుడు ప్రతిదానికి మనం కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి మాస్టర్స్. అది నాకు క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్లో ఫస్ట్ సరోజ మేడం నువ్వే చెప్పాలి పూర్ణ అని చెప్పారు. దాని ప్రకారం నాకు దాని ద్వారానే మేడం చెప్పడం వల్లే నేను కృతజ్ఞత గురించి తెలుసుకుని, అంతకుముందు ఏదో థ్యాంక్ యూ అంటే ఫర్ ఎ నేమ్ సేక్ నేను చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. బట్ ఇప్పుడిప్పుడు నాకు అది దాన్ని ఎలా చెప్పాలి, మనస్ఫూర్తిగా ఎలా చెప్పాలి అనేది నేను ఇక్కడి నుంచే ఈ మన ప్లాట్ఫామ్ సరోజ మేడం దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ నాకు అవకాశం ఇచ్చిన చిల్డ్రన్స్ కూడా చెప్తున్నా, 4 క్లాసులు విన్నారు నేను చెప్పిన, వాళ్ళు ఎంత నేర్చుకున్నారో ఐ డోంట్ నో, బట్ నేను మాత్రం చాలా నేర్చుకున్నా కృతజ్ఞత గురించి. నా రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్ ఇలా ప్రతిరోజు మనం నిరుత్సాహపడుతున్నప్పుడల్లా ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నేను కృతజ్ఞత ఫాలో అవుతుంది, ఇంకొకళ్ళు ఇంకొక ఎఫర్మేషన్స్తో ఎనీథింగ్. మనం ఏంటంటే ఆ నిరుత్సాహ ఓవర్ ద టైం మనం రోజు సాధన చేస్తూ ఉంటే కొంచెం కొన్ని రోజులకి ఆ నిరుత్సాహం వచ్చినప్పుడు మనం భయపడం, మనకు భయం అనేది రాదు, నిరుత్సాహం అనేది. నా దగ్గర ఒక ఆయుధం ఉంది, నేను ఎలాంటి నిరుత్సాహం అయినా సరే నేను ఫేస్ చేయగలను ధైర్యంగా అన్న ఆత్మధైర్యం మనలో పెరిగిపోద్ది. అది వచ్చింది అనుకోండి ఇక మనం అంతా మన జీవితం హ్యాపీగానే ఉంటుంది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒక్క నిమిషం గంగాధర్ సార్, రాగిని కూడా మాట్లాడతారు. నమస్తే. నమస్తే ఆల్ మాస్టర్స్. నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే ఈ వీక్లో మామూలుగా అవేర్నెస్తో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ మధ్య, అండ్ అది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎప్పుడన్నా నైట్ ఎక్కువ టైం పడుకోకుండా మళ్ళీ ఎర్లీగా లేచినా కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనేది తెలుస్తుంది. అంటే మనకి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు నిస్పృహ వస్తుంది అంటే మన ఎనర్జీ లెవెల్స్ కొంచెం లోగా ఉన్నప్పుడు వస్తుంది అనేది నేను నాకు అర్థమైంది అనమాట. సో ఏదైనా కోపము అట్లా వచ్చినా ఏంటి ఇప్పుడు, నాకు నేనే అనమాట మాట్లాడుకో, ఏంటి ఇప్పుడు నీకు ఎనర్జీ లేదా, జస్ట్ రిలాక్స్, కొంచెం సేపు ఉండి, కావాలంటే కొంచెంసేపు జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా మనము కళ్ళు మూసుకొని కానీ కళ్ళు తెరిచి కానీ మన లోపల మనం గనక చూసుకుంటే వెంటనే ఎనర్జీ అనేది పుట్టాన్ అవుతుంది సార్. నేను అది బాగా ప్రాక్టీస్ చేశాను వెంటనే అనమాట. అంతలోకే నిస్పృహ వస్తుంది, ఏంటి వస్తున్నావా, వెంటనే స్మైల్ కూడా వచ్చేస్తుంది అనమాట ఫేస్లో. అది అనమాట నేను నేర్చుకుంది సార్. అండ్ పూర్ణ కూడా ఏదన్నా కొంచెం పూర్ణ వాయిసే కొంచెం రైజ్ ఉంటుంది, మామూలుగా కొంచెం రైజ్ అయినా సరే ఏంటి ఇప్పుడు అరుస్తున్నాడు అంతే కదా అరే అంతే, ఇట్లా నాకు ముందు స్మైల్ వచ్చేస్తుంది సార్ ఏ విషయమైనా సరే కూల్ అంతే. అదే సార్ నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు ఇద్దరు, పూర్ణ సార్ ఇద్దరు చాలా బాగా చెప్పారు మేడం. పూర్ణ సార్ మీరు అసలు 4 సెషన్స్ చెప్పారు, నిజంగానే సూపర్ గా చెప్పారు. మరి దానికి ఎగ్జాంపుల్ కూడా ప్రాక్టికల్ గా చెప్పారు. నాకేమనిపించింది అంటే ప్రతి సమస్యకి కీ ఎక్కడో ఒక చోటు ఉంటుంది, మనము అవేర్నెస్ తో ఉంటే, కృతజ్ఞతతో ఉంటే ఆ కీ మనకే ఇస్తారు. ఛాలెంజ్ క్రియేట్ చేసిన వాళ్ళు, ప్రాబ్లమ్ ఇచ్చిన వాళ్ళు సొల్యూషన్ కూడా ఇస్తారు, ఏమంటే మనం వెయిట్ చేయాలంటే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాగిణి మేడం. మీరు కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. మనం ఎందుకు పరిగెత్తుకుంటా ఉండాలి, ప్రతిదీ చాలా రష్ గా చేస్తుంటాము, బ్రేక్స్ ఇచ్చుకుంటా ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తే మీ అంత ఎనర్జీని రీగెయిన్ చేసుకుంటారు. సో అది చాలా మంచి పాయింట్ మేడం, అందరం పాటించాల్సింది. నిస్పృహాన్ని అఫర్మేషన్స్ తో చేసుకోవచ్చు అని చాలా బాగా చెప్పారు పూర్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రతిరోజు ఉదయం లేకముందే మన దేని మొత్తము విజువలైజ్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తుంటారు, అలా చేసుకోవచ్చు మేడం, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ కుమారి మేడం మీరు ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని.
పూర్ణ సార్ అన్మ్యూట్ చేయరా? ఒక్క నిమిషం సార్. నమస్తే మాస్టర్స్. సరోజ అమ్మకు నా నమస్కారాలు. నేను ఈ థౌజండ్స్ ఆఫ్ జాయి మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్లో మనకు జీవితంలో మనకు అన్వయించుకోవడానికి చాలా పాయింట్ ఉంటాయి. అందుకే ఎప్పుడు మిస్ కాకూడదు, మనకు సరైన పాయింట్ ఉంటాయి. నేను ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా జాయిన్ అవుతూ వింటూ వచ్చాను. చాలా నా లైఫ్లో అన్వయించుకొని నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. మామూలుగా మనం ఏ పరిస్థితిగా రాముడు సీత లాంటి వాళ్ళే పరిస్థితులకు సరెండర్ అయిపోయి మంచి జరిగింది వాళ్ళకి. మనలాంటి వాళ్ళు పరిస్థితికి సరెండర్ అయితే మనకు కూడా ఖచ్చితంగా మంచే జరుగుతుందని నేను బాగా తెలుసుకున్నాను. ఈ మధ్య కాలంలో మా పిల్లలకు, అంటే మా మనవాళ్ళకు ఇద్దరికి 1/1 వారం విడిచి బాగలేదు. ఇప్పుడు మళ్ళీ మా పాపకు కూడా జ్వరం వస్తుంది మనవరాలకు. కానీ నేను కొద్దిసేపు టెన్షన్ పడినాను, ఎందుకు పిల్లలకు ఇట్లా పది రోజులకు ఒక్కొక్కరికి బాగాలేకుండా పోతుంది అని. కానీ మళ్ళీ మేడం చెప్పిన అన్ని గుర్తు చేసుకొని ఈరోజు చాలా డల్ అయిపోయాను. ఫస్ట్ పాపకు ఇంకా జ్వరం విడిచలేదు అంటే ఎందుకు పిల్లలు ఇట్లా సఫర్ అవుతున్నారు. కానీ మనం పరిస్థితికి సరెండర్ అయ్యి ప్రశాంతంగా సరెండర్ అయిపోతే అన్నీ సర్దుకుంటాయని నేను మళ్ళీ మేడం క్లాస్ పెట్టుకొని విని ఈరోజు కొంచెం ధైర్యం తెచ్చుకొని ప్రశాంతంగా ఉన్నాను. ఖచ్చితంగా ఏం కాదు, అన్నీ తగ్గిపోతాయి, అంతా బాగుంటారు అని. మామూలుగా ఈ సరెండర్ అవ్వడం బాగా నేర్చుకున్నాను. ఎరుక గురించి కూడా మేడం క్లాసులు విని మధ్య ఎరుక సంఘాసుకు మళ్ళీ విని ఇప్పుడు పూర్తి ప్రతి నిమిషము ఎరుకతో ఉండగలుగుతున్నాను. మేడం క్లాసులు బాగా వంట పట్టి అప్పుడు కొంచెం విని మర్చిపోయినాము, మళ్ళీ సంఘాస్ కోసం బాగా విని ప్రతి నిమిషము ఏం జరిగినా ఎరుకతో ఉండాలి మనము. ప్రతి నిమిషం ఎరుకతో ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయని బాగా తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్, ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ కుమారి మేడం, చాలా బాగా చెప్పారు మీరు. నాకు తెలుసు ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చాయో మనకి, ఎంతో ఎరుకతో ఒప్పుతో మనం అన్ని సిచ్యువేషన్స్ ని తీసుకోవాలి మనము. చాలా బాగా చెప్పారు మీరు, థ్యాంక్ యూ. జయరామయ్య సార్ వీడియో ఆన్ చేసుకుని అన్మ్యూట్ చేసుకుని. సార్ అందరికీ నమస్కారం. సార్ నా పేరు జయరామయ్య, నేను పూర్ణమైమిళ్ళ జెడ్పీఎస్ స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్ని సార్. నిజంగా ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత, అంటే గత 3 బుధవారాల్లో నేను ఈ రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను సార్. అంతకుముందు యూట్యూబ్లో సరోజమ్మ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ యూట్యూబ్లో పెట్టడం వల్ల నాలాంటి వాళ్ళకు చాలా లాభం కలిగింది సార్. యూట్యూబ్లో లేకపోతే నిజంగా ఇబ్బందే మాకు. ఇప్పుడు కూడా లాంగ్ బెల్ కొట్టినారు, ఇంకా ఇంటికి పోదాం అనుకుంటా బాగా వింటా ఉంటా సార్. ఆ ఎరుక అనేటప్పటికీ నాకు అంత ఆనందం వేసింది సార్. కానీ ఆ ఎరుకను ఎలా చెప్పాలా? ఆ గతంలో వేమన అదే చెప్పారు సార్, ఎరుక కన్నను సుఖము ఏ లోకమున లేదు, ఎరుక ఎరుగ ఎవరికీ ఎరుక లేదు, ఎరుక సాటి ఎరుక ఎరుక ఏ తత్వంబు విశ్వదావిరామ వినరవేమ. నాకు సరిగా అర్థమయ్యేది కాదు సార్. ఆ తత్వం అంటే ఏంటో, ఎప్పుడైతే సరోజమ్మ మేడం గారి 6 సెషన్స్ అద్భుతంగా ఆమె చెప్పారు ఎరుక అంటే ఏంటి, దానికి ఒక గొప్పతనం ఏందండి. తర్వాత నాకు అర్థమయ్యే ఒకసారి సరోజమ్మ మేడం గారితో కూడా మాట్లాడారు సార్. ఆమె చెప్పింది అసలు ఎరుకలోనే ఉండేది అంతా. అప్పుడు ఆ ఎరుక ప్రతి మళ్ళా ప్రతి సెషను ఆ మేడం గారు చెప్పిన ముఖ్యాంశాలు రాసుకుంటూ పిల్లలకు ఎరుకను గురించి చెప్తే చాలు, ఇంకా ఏది చెప్పాల్సిన అవసరం లేదు అని అనిపించి ఇప్పుడు మళ్ళీ ఆ 2 సెషన్స్ ముఖ్యాంశాలన్నీ రాసుకుంటాడా సార్. ఇవే 9th క్లాస్ వాళ్ళు, 8th క్లాస్, 10th క్లాస్ అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి వాళ్లకు సాధ్యపడదు, మిగతా వాళ్ళకు చెప్పడం మొదలుపెట్టాను సార్. అసలు ముందు నేను యాక్టివేట్ అవుతున్నాను సార్. తర్వాత నేను కుమరాల నుంచి ఇక్కడికి వస్తాను సార్. ఈ రావడంలో కొంచెం అసహనంగా ఉండేది. ఎప్పుడైతే ఈ ఎరుక గురించి వింటూ అవి వస్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఎంత జాలీగా ఉండేది సార్. అద్భుతంగా ఉంది సార్. అసలు నిజంగా నేను హ్యాపీగా నవ్వుకోవడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదు సార్. ఏదో ముక్కుబడిగా నవ్వుకుండేవాడిని, కానీ
సరోజమ్మ, ఈ నీ దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకోవడం ఎలా? ఆ సెషన్స్ అయితేనేమి, ఎరుక సెషన్స్ అయితేనేమి, థౌజండ్ సీర్స్ ఆఫ్ జాయ్ సెషన్స్ అయితేనేమి, హ్యాపీగా ఆమె చెప్పే విధానం అద్భుతమైన. ఆమె యొక్క వాస్తవంగా ఇది ఒక స్కిల్స్ డెవలప్ చేస్తుంది సార్. ఇంకోటి నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది సార్, రామకృష్ణ పరమహంస వివేకానందుల అవతారంలో వీళ్ళిద్దరూ గతంలో యోగులంట సార్. యోగులైతే ఆ రామకృష్ణ పరమహంస ఒక ఋషితో, ఇదిగో నేను వెళ్తున్నాను భూమండలంలో ఆ చెడును తీసేయడానికి, నువ్వు అంటే మీరు ముందు వెళ్ళండి తర్వాత నేను వస్తానని ఆయన చెప్తాడు ఆ యోగి. ఈయన ముందు వచ్చేసి ఈయన అవతార కార్యక్రమాలు చేస్తూ ఆయన రావాలి కదా, ఆ ఋషి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సార్. ఎదురు చూస్తూ చూస్తూ ఉంటే ఆయన అక్కడ పుట్టడము కలకత్తా నగరంలో, అందరిని అడుగుతాడు దేవుణ్ణి మీరు చూసారా, ఎవరం చూడలేదు. ఒక ఆయన చెప్తాడు అక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నాడు కాళికా దేవాలయంలో బెల్లూరు మఠం దగ్గర, ఆయన అడగండి మీకేమైనా దేవుని గురించి చూపించవచ్చునేమో. ఈయన పోయి అడుగుతాడు, ఆయన ఏమంటాడు, ఎస్ నేను చూశాను, వామ్మో చూపించడం సంగతి దేవుడు ఎరుగు, ముందు ఈయన నేను చూశాను అంటున్నాడు, ఈయనను పట్టుకోవాలి అని చెప్పేసి ఆయన్ను ఆయన కాడికి రావడం మొదలు పెడతాడు సార్. వందల మంది కింద కూర్చొని ఆయన విషయాలు వింటూ ఉంటే ఎప్పుడైతే ఈయన వస్తాడో ఈయన లోపలికి తీసుకుపోవడము, ఈయన స్వీట్లు పెట్టడము, ఈ వివేకానంద పిల్లోనికి వీళ్ళ కొత్తగా వచ్చిండు, వీరికి అంత ఇంపార్టెన్స్ ఎందుకని, మిగతా వాళ్ళకు కొంచెం అసూయ. కానీ ఈయన గొప్పతనం మీద తర్వాత చెప్పాడు. అలాగా నిజంగా మనలాంటి వాళ్ళ కోసం, అజ్ఞానుల కోసం ఆ జగన్మాత ఈ జగన్మాతను సర్వజమ్మను మన కోసం పంపించిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది సార్. నిజంగా మీరందరూ కూడా మీ బ్యాచ్లో నన్ను చేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది సార్. ఒకసారి సపరేట్గా కూడా మేడంతో మాట్లాడాను, కానీ నాకు ఒక భయం సార్. ఏం భయం అంటే మీరు ఎంతో రెగ్యులర్గా మీరు ఈ వీటిల్లో పాల్గొంటూ ఉంటారు. నేనైతే 3 గంటల క్లాస్ 3:20 దాకా క్లాస్ ఉంటుంది సార్, నాకు 3:20 అటెండ్ అవుతాను, 4:20 దాకా ఉంటారు, 4 లాంగ్బిల్ కొడతారు, ఇంకా మళ్ళీ ఇంటికి పోవాలి ఒక 1/4 గంట 3/4 గంట. కానీ నాకు మాత ఉంది, ఎవరు యూట్యూబ్ మాత, రెగ్యులర్గా పాల్గొని లేకుండా యూట్యూబ్ మాత ఉంది. కాబట్టి ఈ సర్వ కూడా రాత్రి 11:12 దాకా వింటూ ఉంటాను సార్. ఈ మధ్య మన మేడం గారు చెప్పారు, ఆమె న్యూజెర్సీ దేవి గారు చెప్పారు, వర్తమాని భవ సార్ అద్భుతంగా ఉంది సార్ ఆమె చెప్పడం కూడా. కానీ మన సరోజమ్మ సరోజమ్మే, యాపిల్ పండు యాపిల్ పండే, నిశ్చితాఫలం సీతాఫలం అన్నట్టు గొప్పగా చెప్పడం కాదు సార్. నాకైతే అస్సలు నిజంగా సార్ హృదయపూర్వకంగా మేడం గారి సెషన్స్ అంటే హృదయపూర్వకంగా నవ్వుకుంటా సార్. నాకంతా ప్లెజరు ఎంజాయ్ అయ్యేమి కనిపించడం సార్, బ్లిస్ బ్లిస్ ఒక్కటే నాకు అనిపిస్తాం సార్, అది అల్టిమేట్ ఎంజాయ్ అది. అందుకని నాకు మీరు ఇందాక ఎరుకంటానే నాకు ఆ పద్యం పెట్టారు సార్, పద్యం పెడతానే మీరు నా మీద దయతో సార్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి మీకు అవకాశం వస్తుంది అని చెప్పారు. అందరూ సార్ వాళ్ళందరూ లాంగ్వేజ్ కొట్టిన పోయిండు 4 గంటలకల్లా, నేను ఇక్కడే ఉండి సార్. ఓకే సార్, మీ అందరి కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్, మీరు అసలు ఏమైనా పద్యం చెప్పి మరి ఆ ఎరుక గురించి చెప్పి సరోజమ్మ జగన్మాత నిజంగంటే మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి మీరు చెప్తుంటే. నిజమే అది, అసలు ఎరుక అంటేనే మాకేం తెలీదు అలాంటిది, ఇంత మందిని ఆ ఎరుక సెషన్స్ తో మారుస్తుంది మేడం నిజంగంటే. అబ్బా నిజంగా సార్, జగన్ తప్ప మనకు మామూలుగా మన మానవ రూపంలో ఆమె రావడమే తప్ప నిజంగా ఆమె యొక్క ఆ త్రిమూర్తుల అదే త్రిమాతల యొక్క స్వరూపం తప్ప మిగతా ఏది కాదు సార్. అందుకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా సార్, ఏమిటంటే ఆమె 3 భాషల్లో ప్రవీణురాలు సార్. ఆమె చదివింది ఏంది, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆమెకు లాంగ్వేజెస్ పోని, ఒక లాంగ్వేజ్ హిందీ పోనీలే రైట్ ఓకే, ఇంగ్లీషు ఓకే ఎందుకంటే ఫారిన్లో ఉంటారు, తెలుగు అంత అద్భుతంగానా. అందుకే సార్ ఆమె నిజంగా ఆమె ఆ విషయం ఒప్పుకోరు. నేను మామూలు సహజంగా మీలాంటి వ్యక్తిని అంటారు, కానీ ఆమె నిజంగా జగన్మాత అనిపి సార్, అది ఖచ్చితంగా 100కి 100 పాలు 100కి 200 పాలు. మీరు ఆ సత్యాన్ని గుర్తు చేసినందుకు చాలా కృతజ్ఞత సార్, అసలు ఎంతో బాగా మాట్లాడారు, మీరు నిజంగా మాట్లాడుతున్న చాలా థాంక్యూ సార్. మీరు ఆ సెషన్స్ అన్ని విని
జీవితంలో మీరు అవి యూజ్ చేసుకుంటున్నారంటే ఇంకా ఎంతో సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టేట్ లోనే అలాగే ఉండండి సార్, ఎప్పుడు మీరు ఉండండి, మమ్మల్ని కూడా ఉండేటట్లు ఎంకరేజ్ చేయండి. మనం అద్భుతంగా అసలు మా పిల్లలు తరిస్తున్నారు సార్ ఆ ఎరుక గురించి, ఆ యొక్క వర్తమానంలో ఎలా జీవించాలనే దాని గురించి అసలు పరమ అద్భుతం సార్. నేను పిల్లలకు ఒకటే ఒక ఆశ ఉండే సార్, నేను ఈ చివరి రక్తబొట్టు చివరి శ్వాస ఆగేంత వరకు ఏమైనా మనం పిల్లల ఉద్ధరణ కోసం చేయగలమా. నాకు ఫస్ట్ లో ఒకటి విలువలు నేర్పడమే నీ జీవిత ధ్యేయం, దానికోసం సత్యసాయి బాల వికాస్ నుంచి బాల వికాస్ ట్రైనింగ్ తీసుకొని పిల్లల్లో విలువలు నేర్పడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళలో అంతగా అనిపించలేదు సార్. కానీ మొన్న మేడంతో మాట్లాడితే మీరు ఎందుకు మా త్రిబుల్ సీ దాంట్లోకి రాండి సార్ మీరు అని అన్నారు సార్. వాస్తవంగా వస్తా సార్, దాంట్లోకి వస్తాను. పెద్దోళ్ళు అంటే సార్ వాళ్ళు వినచ్చు వినకపోవచ్చు, పెద్దోళ్ళు పెద్దగా పట్టుకోలేరు, కానీ పిల్లలకు అందిస్తే అద్భుతంగా తయారవుతారు సార్. అందుకని ఆ ఉద్దేశంతో ముందు నేను అద్భుతంగా ఆనందంగా బ్రహ్మానందంలో హ్యాపీగా ఉన్నా సార్. సార్ నన్ను మీ తెలుగు గ్రూప్ లో ఒక దాంట్లో నన్ను జాయిన్ చేసుకోండి సార్. మీ నంబర్ పోస్ట్ చేయండి, నేను లింక్ కూడా పెట్టాను గ్రూప్ లింక్, మీరు కావాలంటే ఆ లింక్ ఫుల్ అని వస్తాయి సార్. మీ నంబర్ పంపించండి, నేను చేస్తాను. రైట్ రైట్, ఇప్పుడు పంపిస్తా సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వీరాక్షి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వీరాక్షి మేడం, మీరు మాట్లాడండి. నమస్తే. మొదట మన బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి, మనకి ఈ వేదికన వేదికకి అందరికీ ఆహ్వానించి ఇంత చేసుకుంటున్నాం అంటే మనకి నిజంగంటే అమ్మ సరోజమ్మకు మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి, ఎన్ని నమస్కారాలు చెప్పాలి. అమ్మకు పాదాభివందనాలు. నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, కానీ నాకు ట్రాన్స్ఫర్మేషన్ అయింది 2 ఇయర్స్ నుంచినే. నాకు ఫస్ట్ అంతా ధ్యానం చేస్తా ఉంటుండే, కానీ ఎమోషన్స్, ఎందుకు ఏడుస్తున్నాను, ఎక్కడో అటాచ్మెంట్, సెంటిమెంట్ ఇవన్నీ పట్టి ఉంచడం నాకు ఎక్కువ అయిపోతా ఉంది. కానీ ఒక టెక్నిక్ యూజ్ చేశాను ఆ టైంలో. కానీ ఏంటి అంటే, జ్ఞానము అంటే సంతోషంగా ఉండడము, అజ్ఞానము అంటే బాధపడము, కోప్పడము, ఇవన్నీ. అందుకే అప్పుడు నేనేం చేశానంటే, జ్ఞానంలో ఉన్నానంటే నేను ప్రతిదీ స్వీకరించాలి స్వీకరించాలి అనుకుంటూ ఇలా వచ్చాను. అయిన తర్వాత ఎప్పుడు సరోజ మేడంది సీతాయనం విన్నానో అప్పుడు అక్కడ నేర్చుకునేది నేనేంటి అంటే, ప్రేమతత్వం గురించి నేర్చుకున్నాను. సీత అమ్మవారు చెప్పి అది అమ్మ చెప్పడం చూస్తుంటే కళ్ళలో నీళ్లే దిగుతా. అయిన తర్వాత వంట చేయడం అంటే ఎంత ఇష్టంగా చేస్తున్నానంటే, అప్పటి నుంచి చాలా ఇష్టం వంట చేయడం అంటే. అసలు వంట అంటే ఓ తొందర చేసేయాలి, నా పని అయిపోవాలి, నేను ధ్యానం చేయాలి, అలా ఆలోచించేదాన్ని. ఎప్పుడు సీతాయనం విన్న తర్వాత ఆ వంటకి ఇచ్చే ప్రిఫరెన్స్, ఎంత ఏమి ఆ వంటను అంత ఇష్టంగా చేయడం, ఎంత టేస్ట్ అయిపోతుంది ఇంట్లో, అందరూ ఎంత ఖుషిగా తింటా అన్నారు. అది నేర్చుకున్నాను సీతాయనం నుంచి. నెక్స్ట్ 1000 Seeds of Joy లో ఏం నేర్చుకున్నానంటే, స్త్రీతత్వం గురించి అమ్మ చెప్పడము. అయిన తర్వాత ప్రతి దాంట్లోనూ ఆ ఎనర్జీని చూడండి అన్నప్పుడు నాకే తెలియకనే దాన్ని గమనిస్తుంటే ఆ ఎనర్జీ నాకు కనిపించేది ఆ చాలా సంతోషం అనిపించేది. కానీ ఎక్కడైనా అప్పటి నుంచి నాకు ఎక్కడైనా దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది అని అబ్జర్వ్ చేస్తే ఏది రావడం లేదు. ఎందుకంటే నేను అన్నింటినీ స్వీకరిస్తున్నాను, ఇక్కడ గాని అది ఒక దైవ రూపంగా నేను స్వీకరించడం వలన అందుకోసమే నాకు ఆ కోపాలు, ద్వేషాలు, నెగటివ్స్ అనేది రాకుండా అది ఇవ్వడం అంటే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్. చాలా ఆనందంగా ఉంటాను ఎప్పుడు చూసినా, పని అయినా ఆనందంగా ఉంటాను, పని కాకపోయినా ఆనందంగా ఉంటాను, ఎవరన్నా ఏమైనా అనినా ఆనందంగా ఉంటాను, అనకపోయినా ఆనందంగా ఉంటాను. అంటే మనం ఏదైనా చేసినామంటే మనల్ని పొగిడితే బల ఖుషి అయిపోతా ఉంటుంది మనకు తెలియకని, మన అహం అది. అప్పుడు అనుకుంటే ఎందుకు నేను అది వాళ్ళ అంటేనే నాకు ఖుషి కావాలి, నో అది కాదు, నేను చేస్తాను, నేను నా ఆనందంతో నేను చేస్తాను, దీన్ని నేను ఖుషిగా ఉన్నాను చాలు అది చాలు అనుకుంటా ఉన్నాను. 1000 Seeds of Joy నుంచి ఎంత ఎనర్జీస్ అంటే అంత ఎనర్జీస్ చాలా చాలా నేర్చు. థ్యాంక్ యూ సరోజమ్మ,
థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మకి పదాభివందనాలు. థ్యాంక్ యూ వీరాక్షి మేడం, చాలా మంచి పాయింట్స్ చెప్పారు మీరు. నిజంగంటే ఆ వంట ఎలా వండాలో అనేది, ఎంత ఎరుకతో వండాలో అనేది మనం సీతాయనం నుంచే నేర్చుకున్నాము. అలాగే 1000 సీట్స్ ఆఫ్ జాయ్ నుంచి ప్రతిదీ ఎనర్జీగా చూడాలి అని, మీరు ఎంతో ఆనందంగా ఉండాలి ప్రతి దాంట్లో అని మీరు నేర్చుకొని మీరు మీ జీవితంలో అప్లై చేసుకుంటూ మాకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వీరాక్షి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గంగాధర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు చెప్తుంటే నాకు ఇది గుర్తుకొస్తుంది, 1000 సీట్స్ ఆఫ్ జాయ్ నుంచి ప్రతి స్త్రీని మనము ఆ దైవశక్తి లాగే చూడాలి అని చెప్పిన పాయింట్. అవును అవును అవును, అంటే అదే ఎనర్జీగా, ఆ దేవి ఎనర్జీ లాగే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వీరాక్షి. థ్యాంక్ యూ. చెప్పండి. సరోజమ్మ గారికి, బ్రహ్మశ్రీ పత్రిజీ సార్కి, సరస్వతి మాతకి, లక్ష్మీ మాతకు, పార్వతీ మాతకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. సార్, ప్రతి క్షణము నేను ఎరకతోనే జీవిస్తున్నాను సార్. అంటే అమ్మ చెప్పింది కదా, ఈ 1 వీక్ నిరాశ నిస్పృహలో నుంచి ఎలా బయటికి రావాలి, ఆనందంగా ఉండాలని అన్నప్పుడు, ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు నాకు ఆ పాయింట్ గుర్తొస్తుంది సార్. ఆ అమ్మ చెప్పించుడు, ఉండవలసింది ఎరక ఉండాలా, ఉండకూడదు అహం ఉండకూడదు అని చెప్పింది. ఆ పాయింట్ గుర్తొస్తుంది వెంటనే వచ్చేసి నేను అప్పుడు ఎప్పుడైతే నాకు నెగిటివ్ థాట్ వస్తుందో పాజిటివ్ థాట్ లాగా చేంజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక 1000 సీట్స్ ఆఫ్ జాయ్లో అమ్మ సీతామాత చెప్పింది కదా, అశోకవనంలో నేను కానీ మీలాగే నిస్పృహ చెందినాను అని చెప్పింది కదా, ఆ పాయింట్ కానీ గుర్తొస్తుంది సార్ వెంటనే. ఈ 1 వీక్ నేను చెక్ చేసుకుంటా అంటే వెంటనే అది గుర్తొస్తాండి. అప్పుడు నేను వెంటనే ఏమనుకుంటున్నాను, అమ్మ ఎక్కడా లేవు, నువ్వు నాలోనే ఉన్నావు, శక్తి స్వరూపునిగా నాలో ఉంటూ నన్ను అనుక్షణం మేలుకొల్పుతున్నావు తల్లి, నువ్వు ప్రతి క్షణం నాకు గుర్తు చేస్తున్నావు ఆ పాయింట్స్. నేను థ్యాంక్స్ అని చెప్పుకుంటుంటాను సార్, ప్రతి క్షణము థ్యాంక్స్ చెప్పుకుంటుంటాను. మార్నింగ్ లేసినప్పటి నుంచి భూమాతకు థ్యాంక్స్ చెప్తాను, మళ్ళీ కిచెన్ లో వంట చేసేటప్పుడు ప్రేయర్ చేస్తాను, మాకు ఈ రోజు ఆహారంగా ఏదైతే నాకు బహుకరించావమ్మా అన్నపూర్ణేశ్వరి దేవి, దీంట్లో అంత దైవిక లక్షణాలు దైవిక గుణాలతో నిండి ఉన్నాయమ్మా. ఆ ఆహార పదార్థాలు మా ఇంట్లో మేమందరం కుటుంబ సభ్యులు మేము భుజించినప్పుడు మాలో అంతర్గతంగా ఉంటున్న ఆనందాన్ని, ఆ బ్రహ్మానంద తత్వాన్ని అనుభూతి చెందుతున్నాను తల్లిని, కృతజ్ఞత చెప్పుకొని ప్రేయర్ చేసి వంట చేస్తాను సార్. ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతి క్షణము ఆ 1000 సీట్స్ ఆఫ్ జాయ్స్, దాంట్లో పాయింట్స్ అమ్మ చెప్పిన పాయింట్స్ ప్రతి క్షణము నాకు అది నాకు ఎరక వచ్చి ఆ పాయింట్స్ నాకు గుర్తు చేసి నన్ను నేను డైవర్ట్ చేసి నేను ఆనంద స్థితిలో ఉంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు అమ్మగారికి, సరోజమ్మ గారికి, పార్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, సీతామాతకు మెనీ మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఆ దేవి ఎనర్జీతో కనెక్ట్ అయ్యి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎలా నిస్పృహను పోగొట్టుకున్నారో ఎంతో బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మా మేధవి మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటుంటే హ్యాండ్ రేస్ చేయొచ్చు. అసలు మీ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ విని నాకు తెలిసి సరస్వతి మాత, లక్ష్మీ మాత ఎంతో ఆనందపడి ఉంటారు ఈరోజు. ఈ సెషన్ ఇంత బాగా జరుగుతున్నందుకు కూడా వాళ్ళ ఎనర్జీస్, సరోజా మేడం ఎనర్జీస్, వీళ్ళందరి ఎనర్జీస్తో సెషన్ ఎంత అద్భుతంగా జరిగిందో నిజంగా. అంటే మాస్టర్స్ ఇది చాలా మంచి అవకాశం నిజంగానే. మీరు నా ఎవరికో చెప్తున్నారు కదా, మీరు ఏం నేర్చుకున్నారో ఆ మాతకి డైరెక్ట్గా చెప్తున్నారు మీరు. ఇంతగా ఆ జ్ఞానాన్ని లక్ష్మీ మాత, సరస్వతి మాత ఇస్తే మన సరోజమ్మ మనకు అర్థమయ్యే భాషలో మన వరకు చేర్చారు. మనం ఈ కృతజ్ఞతగా తెలుపుకోవడానికైనా మీరు మాట్లాడాలి అందరూ ఎవరైనా కానీ. అసలు ఈ అవకాశం వచ్చిన అందరూ చాలా అదృష్టవంతులు నాతో సహా. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా మాస్టర్స్, అయితే మనము చాలా విషయాలు నేర్చుకున్నాము. అందరు మాట్లాడుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పారు నిజంగా. మళ్ళీ మనం చూసుకొని ఇవన్నీ మన జీవితంలో
మనం అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఈ 1000 సీట్స్ ఆఫ్ జాయిన్ నుంచి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఎరుక స్టార్ట్ అయినప్పుడు ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది నా జీవితంలో, అలాగే మీ అందరి జీవితంలో కూడా అనుకుంటున్నాను నేను. అప్పటి నుంచి ఎంతగా ఎరుక మీద మనము ఒక స్టెప్ ముందరికి వేస్తున్నాం, ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నాం, కానీ మళ్ళీ ముందరికి వెళ్తున్నాం కదా మాస్టర్స్ మనము. అలాగే మళ్ళీ ఈ మార్చ్ ఏప్రిల్లో ఈ 1000 సీట్స్ ఆఫ్ జాయ్ స్టార్ట్ అయ్యాక శూన్యంతో ఎలా అనుసంధానం అవ్వాలి అనేది నాకు కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను. అలాగే నాకు యువార్థ ప్లేసిబో అవకాశం వచ్చినప్పుడు ఇంకొంచెం ముందరికి వెళ్ళాను. ఇవన్నీ నిజంగా అంటే ఒక ప్లాన్ ప్రకారం, యూనివర్సల్ ప్లాన్ ప్రకారము మన ప్లాట్ఫామ్లో ఆ దేవి ఎనర్జీస్తో ఎంతో పంపిస్తున్నారు. అసలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీక్ చూడండి, పూర్ణ సార్ని విజయలక్ష్మి మేడంని గ్రూప్స్లో పెట్టమన్నారు, తర్వాత సెషన్ ప్లాన్ చేసుకోమన్నారు, కానీ మనమేం సెషన్ ప్లాన్ చేయలేదు. ఆ యూనివర్స్ సెషన్ ప్లాన్ చేసేసి మనకి ఇచ్చేసింది. అలా ఇస్తున్నారు అసలు మనకి, ఎంతో అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అందరు మాస్టర్స్కి, సరోజా మేడంకి, అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే అందరూ ఎక్స్పీరియన్స్ చేసుకున్న మాస్టర్స్కి, విన్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సరస్వతీ మాతకి, లక్ష్మీ మాతకి, సీతామాతకి, అందరికీ, సరోజా మేడంకి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.